ప్రసంగి 1వ అధ్యాయం 10వ వచనం తీయండి ఒకసారి. Ecclesiastes chapter 1 verse 10. ఇది నూతనమైనదని ఒక దానిని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. మీరు ఉపదేశం వినేటప్పుడు ఇది నాకు కొత్తగా ఉందే, నేను కొత్తగా నేర్చుకున్నాను. When you hear this, you should say, this is a new thing. I have never heard this before. అలాగే చాలా మంది ఏమంటారు, అసంప్షన్ ఇట్లా ఉంటుందని నాకు తెలియదు, నేను నేర్చుకున్నాను. Many people have told, for example, I never knew that the assumptions would be like this also. I have learned this is a new thing for me. దేవుడు ఇలాగ మాట్లాడతారని నాకు తెలియదు, కొత్తగా నేను చూస్తున్నాను. The Lord God could speak like this also. I never knew this before. This is a new thing to me. కానీ ఇక్కడ ప్రసంగి ఏం చెప్తున్నాడు? But what is the preacher saying over here? మీకు అన్ని కొత్తగా ఉన్నాయా? Is there anything that seems to be new to you? ఆ కాలంలో ఉన్నవే మీకు చెప్తుంది. It's been in ancient times before us. కొత్తవేమీ చెప్పట్లేదు. It's nothing new. అన్ని కొత్తవేమీ చెప్పట్లేదు. ఆ కాలంలో ఉన్నదే మీరు ఇప్పుడు వింటున్నారు. It has been from ancient times and I have been telling and now you knew it's new for you. ఎందుకు ఈ పాయింట్ అట్లా కనిపించింది? Why did this point be highlighted like this? Second point, second verse చూడండి. Read verse 11 of Ecclesiastes chapter 1. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవారు జ్ఞాపకమునకు ఆ తరువాత నుండి పోవువారుకు కలదు. పూర్వులు జ్ఞాపకం రారు. మీరు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళో, ఇస్సాకారు గోత్రానికి సంబంధించిన వాళ్ళ, యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళ, ఏ గోత్రాలకు సంబంధించిన వారు? యూ డు నాట్ నో విచ్ ట్రైబ్, విచ్ రిలీజియన్, విచ్ కాస్ట్ యు ఆర్ ఫ్రమ్. ఏ గోత్రాలకు సంబంధించిన వారు? Which tribe are you from? ఆ కాలం నుండి ఇప్పటి వరకు మీ పూర్వీకులు ఎవరో మీకు ఎట్లా తెలుసు? How do you know who was your forefathers? మీకు మీ తాతగారు తెలుసు, కానీ వాళ్ళు ఆయన ఏ విధంగా ఏ జనరేషన్ నుండి వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారో మీకు తెలియదు. మీకు ఏదో రెండు మూడు తరాలు మాత్రమే తెలుసు. You may know a little bit past about the generations, maybe two, not beyond. అలాగే దేవుడి యొక్క వాక్యము కూడా మీకు ఇస్రాయేల జనాంగం గుర్తుకు రావట్లేదంటే, ఇస్రాయేల జనాంగాన్ని ఇస్రాయేల జనాంగం అన్న పేరు గుర్తుందే కానీ వారి ప్రవర్తన మీకు జ్ఞాపకం రావట్లేదు అని అంటే, పూర్వుల జ్ఞాపకం చేయట్లేదు ఎవరు. Now when you read about Israel, you know, you would have heard about the name Israel, but you do not know what all acts and works they have done, because nobody has reminded you about what all they have done. Next verse chadavandi. Verse 12, 12th vachanam. Prasanganaina nenu Yerushalayimunandu ఇశ్రాయేలుల మీద రాజునయ్యుంటిని, ఆకాశం క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని, వారు దీని చేత అభ్యాసము నొందవలెనని, దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియల అన్నిటినీ నేను చూచితిని, అవి అన్నియు వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారి అందరిని కంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితననియు నా మనసులో నేను అనుకుంటుని. అనుకున్నావు, నేను చాలా మంచిదానను, నేను చాలా మంచివాడను, నేను ఎప్పుడు వాక్యం చదువుతూ ఉంటాను అని అనుకోవడం వరకే ఉంటుందే గాని, నో ప్రాక్టికల్ లైఫ్. People were having perception that they were right in doing all things, but practically they were not so. Aakasham kidda jarugunadi antatni jnanam cheta vicharinchadu. Ye jnanam cheta vicharincharanta? His heart understood great wisdom and knowledge, but with what intention did he gain this? Ee loka jnanam tho vicharinchadu. He was examining it with his human wisdom. Andukoni adantha chaala katinanga kanabadutundi. That's the reason perception was difficult for him. అందుకే దేవుడు ముందుగానే ఇలా జీవించండి అని ఒక రూల్ తీసుకొచ్చి పెట్టారు. That's the reason the Lord God brought some rules. ఆ కాలంలో ఏమన్నారు? What did he tell in the times past? ఇది అతి పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచిరా అని అన్నారు. In the Old Testament times he said this is the most holy place, therefore remove the sandals off your feet. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? But what is the Lord telling now? నీ హృదయమే దేవునికి ఆలయం అన్నప్పుడు ఆ హృదయం ఎంత పవిత్రంగా ఉండాలి? When the Lord is telling your body itself is the temple of the living God, how pure the must be temple be. నీ కాలుకున్న చెప్పులు కాదు, నీ లోపల ఉన్న హృదయం పవిత్రంగా ఉందా, నీ శరీరం పవిత్రంగా ఉందా, నీ ఆలోచన పవిత్రంగా ఉందా, నువ్వు మాట్లాడే మాట పవిత్రంగా ఉందా, ముఖ్యంగా నీ హృదయంలో ఆలోచన పవిత్రంగా ఉందా. It's not about the footwear and where you are standing. The more important is your thoughts, your heart, your intentions, your behavior.
Are these right pure in the sight of the Lord? ఇప్పుడు చెప్పండి, మీ హృదయం పవిత్రంగా లేకుండా చెప్పులు విడిచేసి వచ్చి కూర్చున్నంత మాత్రాన పవిత్రులైపోతారా? If your heart is not pure and you keep your footwear outside the premises, do you think you'll become pure? ఎందుకంటే ఆ కాలంలో తండ్రి కోరుకున్నది ఈ కాలానికి వచ్చేసరికి తండ్రి ఏర్పరచుకున్న దాని గురించి చెప్తున్నాను నేను. There is a lot of difference about the times of the past and God preparing us for the future. కాబట్టి ఈ లోక జ్ఞానంతో విచారించకుండా దైవ జ్ఞానంతో విచారించడం మొదలు పెట్టావనుకో, నీ ఇంట్లో జరిగేది జరగబోయేది నువ్వు ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో సమస్తము అది వస్తువైనా సరే, నీ పిల్లలైనా సరే, నువ్వైనా సరే, ఎవరైనా సరే అలాగే చక్కగా అమర్చబడుతుంది. సో స్టాప్ పర్సర్వింగ్ ఫ్రమ్ ద హ్యూమన్ పర్స్పెక్టివ్ అండ్ స్టార్ట్ లుకింగ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ యాంగిల్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ పీస్ ఇన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి అకార్డింగ్ టు యువర్ విల్. ఈ లోకంలో ఉన్నది ఏంటి? సో వాట్ ఈస్ ఇన్ దిస్ వరల్డ్? లోకంలో సూర్యుడి కింద ఇలా ఉండకూడదు. Underneath the sun and while you are living in this world you must not behave like this. ఈ లోక జ్ఞానం చేత నువ్వు దైవ జ్ఞానాన్ని పొందుకోలేవు. With this worldly wisdom you cannot attain spiritual maturity. లోక జ్ఞానం చేత దైవ జ్ఞానాన్ని పొందుకోవడం అసాధ్యము. It's impossible and not possible at all to attain spiritual wisdom through worldly wisdom. నువ్వు దేశాలకు వెళ్లి చదివినా కూడా ఎంత జ్ఞానం నేర్చుకున్నా కూడా లోక జ్ఞానంతో దైవ జ్ఞానానికి సంబంధం లేదు. Even if you are highly educated, go abroad and study, gain so much of knowledge, you cannot compare it with godly wisdom. యోహాను చదువుకున్నాడా? Did John was educated? పేతురు చదువుకున్నాడా? Was Peter educated? వాళ్ళిద్దరి జ్ఞానం చూసి అక్కడున్న శాస్త్రులు పరిషయులు వారందరూ ఏమనుకున్నారు? What did the scribes and the Pharisees saw in Peter? వీరందరూ విద్యలేని పామరులు కదా, ఇంత జ్ఞానం వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. They commented, these are uneducated fishermen, how come they quote so much of scriptures? ఒకటి నేను చెప్తానమ్మా. I would like to say one thing. మీరు లేఖనాన్ని బాగా వినేటప్పుడు గ్రహించారనుకో, లేఖనము నాకు నా ఎముకలకి నా హృదయానికి నా ఇంటికి నా పిల్లలకి అని నువ్వు విన్నావనుకో, లేఖనం మంచి మెడిసిన్. When you hear the word of God, it should be only telling that it's for me, it's for my brain, it's for my heart, it's for my mind, it's for me and for my children. Then it'll be working out as a very good medicine. 18th verse చూడండి. Read verse 18. 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఎందుకు ఈ మాట అన్నారు? The greater my wisdom, the greater my grief. To increase knowledge only increases sorrow. Why did he say this? నీకు తెలుసా ఎంత పెద్ద చదువు చదువుకున్నారో? There are people who say, do you know how well educated that person is? ఈ మాట అంటారు. Have you heard people telling like this? అందుకనే వాళ్ళకి చదువుకున్నందుకు గర్వం ఉంటది. That's the reason people are caught up with their pride because of their academics. సమస్యల నుండి బయటికి రావడం తెలియదు వాళ్ళకి. They do not know how to come out of the problems. రిటాలియేట్ అవ్వడం తెలుసు. They know how to retaliate. తగ్గించుకునే గుణం ఉండదు. They don't have an attitude of humility. ఎందుకంటే నాకు అన్ని తెలుసు అని అనుకుంటారు. Because they brag telling that they know everything. అంతే నాకు అన్ని ఉన్నాయి కదా అని అనుకుంటారు. They think that they have everything. దేవుడికి మీ పై అపీరెన్స్ కనిపించదు. God does not see your external appearance. దేవుడు ఒక్కటే కనబడుతుంది. All he sees is your heart. Matthew 5:33. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం. నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఏంటి ఆ మాట? పూర్వీకులు చెప్పింది ఏంటి? You have also heard that our ancestors were told you must not break your vows. ఇవన్నీ నేర్పిస్తేనే కదా పూర్వీకులు ఎవరో తెలుస్తుంది, పూర్వీకులు ఏ పాపం చేశారో తెలుస్తుంది, పూర్వీకులు ఎలా బయటకు వచ్చారో తెలుస్తుంది, మరలా పాపం చేయడం వల్ల ఏ శిక్షలోకి వెళ్ళారో మీకు తెలుస్తుంది. Only if you have been educated, how will you know what and all things they have done? మనిషికి క్విక్ డిసిషన్ తీసుకోవడం అలాగే క్విక్ గా ఒట్టు పెట్టేసుకుంటూ ఉంటారు. Many people are quick in taking decisions. Likewise, people are very quick in swearing. యిర్మీయా 6వ అధ్యాయము 15వ వచనం. జెర్మీయా చాప్టర్ 6 వర్స్ 15. వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపరచను వలసి వచ్చెను గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు, అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున
వారు తొట్టిల్లుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను. కానీ వాళ్ళకి సిగ్గుపడట్లేదు. వాళ్ళు నేను బాగానే ఉన్నా, నేను అదేమి తప్పు లేదు, నేను అన్ని కరెక్ట్ గానే చేసుకుంటూ వెళ్తున్నాను అని చెప్పుకుంటూ వెళ్తారు. What they ashamed when they had committed abomination? No, they were not at all abomination, have ashamed. మరి ఇలాని ఎవరైనా ఉన్నారా? Like, is there anybody like this who are not even ashamed? వారి ప్రవర్తన విషయంలో సిగ్గుపడాలి, కానీ ఈగో వస్తుంది వాళ్ళకి. They are supposed to feel ashamed, but the ego is coming in between. దానివల్ల ఏం పొందుకుంటారు? ఇంకా దిగజారిపోతూ ఉంటారు. What happens to them? They keep on sliding back. ఇంకా వాళ్ళ సాక్ష్యం పోతూ ఉంటుందని, సాక్ష్యం పోతుందే అన్న రియలైజేషన్ కూడా వాళ్ళకు ఉండదు. They do not even have the thinking that they are losing the testimony. వారు ఏ మాత్రము సిగ్గుపడరు, కానీ పాపం మాత్రం ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను నీతిమంతులుగా ఉంటా, నాకు వాక్యం తెలుసు అని చెప్పుకుంటూ వెళ్తారు. They will not be disgraced or shamed, but instead they say, I know the word and I know God also. అందుకునే ఏమన్నారు, వారి విషయం చెప్తున్న వారిని విమర్శించే కాలంలో వాళ్ళు తొట్టిల్లుతారు అని చెప్తున్నారు. That's the reason the word is telling they shall fall among those who fall. ఇది దేవుడు మాట్లాడుతుంది, యెహోవా సెలవిచ్చెను అని ఉంటుంది ఇక్కడ. These are the words and telling thus says the Lord. వాళ్ళకి దేవుడు తెలియాలి తెలియకపోతే అని కాదు, సర్వ మానవాళికి ఇదే విధి. Whether they know God or do not know God, every human being కాని మీరు రియలైజ్ అయ్యి బయటికి రావచ్చు కదా. But you can realize and come out of the trap. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నెక్స్ట్, నేను మీతో చెప్పుదని ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఎంత మాత్రము, అది ప్రాణాపాయ పరిస్థితి వచ్చినా సరే ఒట్టు పెట్టొద్దు. No matter what happens to you, even it's coming upon your life, never ever swear. దేని మీద ఒట్టు పెడతారు? What do they swear upon? ప్రపంచమంతా దేవుడిది. The earth belongs to the Lord. ఆకాశం ఆయనది. The heaven belongs to him. భూమి ఆయనది. The earth belongs to him. సర్వ సృష్టి ఆయనది. All the creation belongs to him. నువ్వు కూడా ఆయనకి సంబంధించినవాడివే. And you belong to him. నీకు ఇచ్చిన పిల్లలు కూడా ఆయనకి సంబంధించినవే. Even the children that you have come from him. ఇప్పుడు చెప్పు, దేని మీద ఒట్టు పెడతావు? Now you tell me, on whom shall you swear? కామ్గా ఉండిపోండి. Just stay calm. అప్పుడు దేవుడి వాక్యం పని చేస్తుంది. Then the word of God will take its effect. మీకు మీరు కామ్గా ఉన్న సమయంలో ఇంకా మిమ్మల్ని బాధ పెట్టొచ్చేమో. When you remain silent, people can even provoke you. ఆ బాధకన్న మీరు సత్యం మీద నిలబడ్డారు చూసారా, ఆ సంతోషమే మీకు జీవితాంతం మిగులుతూ ఉంటుంది. But the joy on you standing to the word of God and the truth will remain forever. సూర్యుడి కింద ఉన్న వాటికి చలించవద్దు. Don't give importance to anything that is under the sun. సూర్యుడి కింద అంతా అందంగా కనబడుతుంది. Everything appears to be charming and beautiful underneath the sun. వ్యర్థం వ్యర్థం. It's nothing but vanity and it's annoying. అన్ని అన్ని అందంగా కనబడుతుంది. It appears to be very beautiful. సూర్యుడి కింద ఉన్న జ్ఞానం కూడా నీతో చాలా అందంగా మాట్లాడుతుంది. The things pertaining underneath the sun appears to be very deceptive and beautiful and charming. Be careful. 34th verse మరలా చదవండి. Read verse 34. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనము, నేను మీతో చెప్పుదని ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడని వద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడని వద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెండుకైనను తెలుపుగా గాని నలుపుగా గాని చెయ్యలేవు. కాబట్టి బీ కేర్ఫుల్, ఒట్టు పెట్టుకొనవద్దు. డు నాట్ ఈవెన్ స్వేర్ అట్ ఆల్. మీకు లోపలికి వెళ్ళాలి, ఒట్టు పెట్టవద్దు. You don't swear, you should not go. ఎందుకంటే వాటి వల్లనే మీ ఆశీర్వాదం ఆపుకుంటుంది ఎవరు? మీ నోరు. Who is stopping your blessing? It's your own mouth and your tongue. ఆశీర్వాదం పోగొట్టుకుంటుంది ఎవరు? మీ తప్పులు. It's all your mistakes, that's what is happening. ఆశీర్వాదం పోగొట్టుకుంటుంది ఎవరు? వారి ప్రవర్తన. It's all the behavior that they're stopping their blessings upon. ఇవన్నీ మీ జీవితాలకి ఆటంకాలే. ఇవి చేసే పనులు దేవుడు చేస్తున్నారా, మీరు చేసుకుంటున్నారా? Are you doing it on your own or is it really coming from God? వారి నోటి మాటే ఎదుటి వారికి తీర్పు తీరుస్తూ ఉంటారు. మళ్ళా their own words and their own mouth will caught them into the trap. ఆ తీర్పులో ఎదుటి వారు ఉంటారో లేదో వాళ్ళకి కూడా తెలియదు. And they do not know whether they will be there or not in the judgment. తీర్పైతే మీరు తీర్చేస్తూ ఉంటారు. But people keep వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళలా చేస్తారు, మీకెందుకు?
Why are you so caught up in thinking about the other person? Enduku teerpu teerchadam? So why are you passing a judgment? Nu teerpu teerustunnam ante neeku nuve teerpu teerchukone neeku nuve padipothunnam ani artham. If you are judging, you are falling into your own judgment. Nu ottu pettukoni kuda nu teerpuloku velipothunnavu. And you are passing judgment and you are entering into judgment. Ivi ee vishayalu eppudu realize ayyara? Did you ever realize? Devudu vakyam cheptaru kani vallu paapam chesukuntaltaru. They will speak the word of God but they will continue living in sin. Devudu vakyam cheptaru bhootulu maatladutu veltaru. They will speak the word of God but they use corrupt words. Devudu vakyam cheptaru vyabicharam chesukuntu veltaru. They will say God's words and they are caught up in adultery. Devudu vakyam cheptukuntu veltaru cheyyavalasina anni pannulu chesukuntu veltaru. They keep telling all God's word but they do all. Ittuvanti variki evaru sahayam chestaru? Now tell me who will help these type of people? Ittuvanti variki devudu chese sahayamu devudu vakyam tho varilo realization teeskravadame. Now it's only the word of God that's going to bring in the realization. Varilo realization ochina tarvate devudu pani start avutundi. Only till they realized God will not start helping. Lekapothe inkokadi jaruguddi. Otherwise something else. Varu devudu daggariki raakordani appavade ede vidhanga sahayam chesi devudu chesinattuga deception loku nadipistu untaru. On the other hand the devil will start blessing them making them believe that the blessings are coming from God. Devudu nannu aashirvadincharu antaru kani sahayam chesindi evaru deyyam. They think that God is actually blessing but it's coming from the devil. Aa sahayam ekka nunchi ochindi? Where did they get the help from? Oka paapi nundi vastadi. It will come from a sinner. Meeru ee vishayalu prati chinna vishayallo meeru realize avvalamma. You need to realize all these aspects. Chaala realize avvali. You must realize. Mee pillalu mimmalne chustaru. Remember that your children will see. Na pillalu naa maata vinatledu ani meeru anakandi. You are telling my children are not listening. Mee valla vaalem baadha paddaru. You do not know how much grief your children even if it's little child. Vaallu rebellious ga tayaravadaniki kaaranam మీ ఇంట్లో మీ ప్రవర్తనని బట్టి పిల్లలు అలా తయారవుతూ ఉంటారు. Your children have become like that because of your behavior. మీరు సరిచేసుకుంటూ మీలో ఒక పశ్చాత్తాపం వచ్చి వారికి నిజమైన ప్రేమ చూపిస్తే వాళ్ళు ఎప్పుడు మీ మాట వింటారమ్మా. But if you realize and turn around and start showing love to your children they will love you back. మరి మీ పిల్లలు ఇలా ఉన్నారని మీకు ఎంత బాధ ఉంటే ఏం చేస్తారు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మరి దేవుడు ఏం చేయాలి మిమ్మల్ని. Now when you are not able to understand how to bring your child don't you not spank them and beat them? మీ పిల్లలు ఎలా ఉంటావో దేవుడు కూడా నీతో అలాగే ఉంటారు. The way you behave with your children God also will deal with you accordingly. అందుకే వాక్యం చెప్తుంది మీ దోషములు మీ అక్రమములు తప్పినవి అని జెర్మయా ముందుగానే మాట్లాడి ఉన్నాడు. That's the reason Jeremiah said your iniquities has overtaken you. జెర్మయా 5:25. యిర్మీయా 5వ అధ్యాయము 25వ వచనం. జెర్మయా చాప్టర్ 5:25. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను మీకు మేలు కలగకుండా ఉండుటకు మీ పాపములే కారణము. ఏవి కారణము? నేనేం పాపం చేశాను అని అనేస్తారు. స్టేట్మెంట్ చక్కగా ఇస్తాను. నేనేం తప్పు చేయలేదే నేనేం పాపం చేయలేదే అని అంటారు. They immediately say what sin have I done but Jeremiah 5:25 says your iniquities have turned these things away and your sins have withheld good from you. మరి ఏమైంది? దేవుడు ప్రేమయి ఉన్నారన్నప్పుడు పలకండి. Now when God is love and you think God is only loving you then speak these words. పాపాలు పెట్టుకొని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పగలుగుతావు? తను దేవుని ప్రేమిస్తే పాపానికి దూరంగా ఉంటావు నువ్వు. If you truly love God you'll be far away from iniquities transgressions. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని గెలుపించాలని చూస్తావు దయ్యాన్ని గెలుపించాలని నువ్వు చూడు. If you truly love God you always want God to win. నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు మార్చుకోవాలని చూస్తావు. If you really love God you will only want to change yourself. నువ్వు దేవుని ప్రేమిస్తే ప్రతి విషయంలోనూ నువ్వు ఆలోచించి నువ్వు ప్రతి డిసిషన్ తీసుకుంటావు. You'll be very careful in deciding if you truly love God. అసలు నీ శరీరము ఆపరేట్ అవ్వకూడదు. Therefore your body or flesh should not operate at all. దేవుడు నిన్ను ఆపరేట్ చేయాలి గానీ నీకు నువ్వే ఆపరేట్ అయ్యావు అనుకో నీ మళ్ళా అదే పాపంలో నువ్వు వెళ్ళిపడుతూ ఉంటావు. You should start moving with the help of the Holy Spirit. You should not move with your own flesh and understanding. ఎందుకంటే దేవుడు మనుషుల్ని సృష్టించుకొని సమస్తము నేర్పించిందేంటంటే ఆయనకి ఎలా కావాలో అలా మీరు ఉండాలని ఆయన సృష్టించుకున్నారు గానీ నీకు ఎలా కావాలో అలా ఉండడానికి ఆయనైతే సృష్టించలేదు. The Lord has created so that you will be like whatever instructions given by God is. ఇప్పుడు మీరు చూసారు అనుకో ఆదాము అవని మీరు చూసారు. You have seen Adam and Eve. మరి వాళ్ళని సృష్టించినప్పుడు అంత చక్కగా ఉంది. And when God created them everything was nice. కానీ అప్పుడు ఏమనుకున్నారు ఏదేన తోటనే వాళ్ళకి ఇచ్చారు.
And he gave the garden of Eden. Yenta mahima galigina edeni tota yenta andanga untado telusa adi. It was a beautiful garden full of glory. Yenta santoshanga jeevinchetatvanti aa edeni totaloniki akka nundi enduku bayatiki vellipoyaru vallu. Why were they thrown out of the garden of Eden? Enduku bayata velle paristhiti ochindi. What caused the situation? Endukante devudu maataki ఆటంకంగా వాళ్ళు ఉంటూ వాళ్ళ సొంత ఆలోచనతో వెళ్ళారు కాబట్టి ఏదోని తోట నుండి బయటికి వెళ్ళిపోయారు. They went with their own understanding instead of going with the instructions of God. That's where they were thrown out. బయటికి వెళ్ళిపోయినా వాళ్ళకి బట్టలు వేశారులే. Even when they are cast out, God indeed clothed them. బట్టలు వేయగలిగారు అంతే, అక్కడ నీళ్లున్నాయి వెళ్ళి తాగు అని అన్నారు. They were clothed and they were also given certain things. కానీ ఏదేని తోటలో వాళ్ళని అందంగా సృష్టించి మహిమ కలిగిన శరీరంతో ఉన్నప్పుడు సమస్తము వాళ్ళకి అందేటట్టు పెట్టారు. When they were with a glorious body, everything was within the reach. ఎందుకంటే అక్కడ దేవుడి మాట, దేవుని ఆజ్ఞ, దేవుడి మాట, దేవుని ఆజ్ఞ మాత్రమే అక్కడ ఉంది. Because only God's word and God's command was there. మరి ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళ మాట, వీళ్ళ ఆలోచన, వీళ్ళ సొంత జ్ఞానం ఉండటం వలన దేవుడి మీద బ్లేమ్ వేయడానికి మాత్రమే వీళ్ళు చూసారే గాని దేవుడు చెప్పాక కూడా నేను ఈ తప్పు చేశానే అన్న పశ్చాత్తాపమే వారికి రాలేదు. They did not even realize even when they were told their mistakes, they were only finding and blaming others for their problems. అలాగే ఒట్టు పెట్టుకునే వాళ్ళు కూడా. And so are the people who swear. ఒట్టు చెప్తున్నా నేను తీయలేదు. They will swear telling, I did not take, I swear upon myself. అయితే నీకేం తెలుసు, నువ్వు మర్చిపోతావు కానీ ఆ ఒట్టు బతికే ఉంటది. Maybe you forgot, but what about if it's truly happened, it's taken. నీకు వయసొచ్చకపోతావేమో కానీ ఒట్టు మాత్రం బతికే ఉంటది. You might die early, but that promise or the swear that you've done. నీకేం తెలుసు, ఆ ఒట్టు బతికున్న ఒట్టు ఊరికే ఉంటో ఎందుకులే అని నీ పిల్లల మీదకి వెళ్ళి కూర్చుంటది. So that swearing of yours instead of keeping idle, it will go upon your children. నీకు నీ పూర్వీకుల గురించి తెలియదు, నీ పిల్లలకి నీ పూర్వీకుల గురించి తెలియదు. You do not know about your forefathers, so do your children, great children. పూర్వీకులు ఏం తప్పులు చేశారో నీకు తెలియదు, నువ్వు నేర్పించకపోవడం వల్ల నీ పిల్లలకు కూడా పూర్వీకులు ఏం తప్పు చేశారో వాళ్ళకి తెలియదు. You do not know what your forefathers did, so will your grandchildren do not know what they did. కానీ మీ జీవితాలు ఎలా నడిపించుకుంటూ వెళ్తున్నారు? But how are they living? సూర్యుడి కింద ఏముందో ఆ అన్ని ఉన్నవి కదా ఉన్నాయి కదా, పోతే పోయాయి కదా పోయాయి కదా, దీంతోనే బ్రతుకుంటూ వెళ్తున్నారు. పోయేవి కూడా తిరిగి వస్తాయి అన్నది ఎవరికి రియలైజేషన్? యు ఆర్ ఓన్లీ ఫోకసింగ్ దట్ దిస్ ఆల్ థింగ్స్ ఆన్ దట్ ద సన్, ఐ విల్ గెట్ ఇట్ అండ్ ఐ విల్ లూజ్ దమ్, బట్ దే డోంట్ ఈవెన్ నో దట్ దే కెన్ గెట్ బ్యాక్ వాట్ దే హావ్ లాస్ట్. మీ నోట్లో నుండి పలికే మాటకి లైఫ్ ఉంటది, మర్చిపోకండి. నెవర్ ఫర్గెట్ దట్ వాట్ ఎవర్ యు స్పీక్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. పాజిటివ్ గా మాట్లాడావ్ అనుకో దానికి జీవం ఉంటుంది, నెగటివ్ గా మాట్లాడావ్ అనుకో దానికి జీవం ఉంటుంది. ఇఫ్ యు స్పీక్ పాజిటివ్ థింగ్స్ ఇట్ విల్ హావ్ లైఫ్, ఇఫ్ యు స్పీక్ నెగటివ్ థింగ్స్ ఇట్ విల్ హావ్ లైఫ్. మీతో ఉండటం వల్ల చస్తే బాగున్నానని అనుకో, ఆ చస్తే బాగున్నాన దానికి కాళ్ళు చేతులు వచ్చేసి రెడీగా ఉంటాయి అవి. ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ విత్ యు ఇట్స్ గుడ్ ఫర్ మీ టు డై, ఇఫ్ somebody makes a statement like that, that will have limbs and statement legs. Statement ivadam chaala easy, it's very quick and people chala make statements easy. కానీ దానికి తగ్గట్టు సఫర్ అవ్వగలుగుతారా? బట్ ఆర్ యు ఏబిలింగ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్? సఫర్ అవ్వగలుగుతారా? ఆర్ యు ఏబుల్ టు బేర్ ద సఫరింగ్స్? దేవుడు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సఫరింగ్ చూపిస్తారు, ఎందుకంటే నువ్వు పలుకున్నావు కదా. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద వర్డ్స్ దట్ యు uttered. యు హావ్ అబ్రహాం ఏమన్నాడు? What did Abraham say? నాయనా నువ్వు ఏం చెప్తే అంతే నాకు అని అన్నాడు. Abraham said, Lord, whatever you say. దేవుని ఎక్కువ ప్రేమించాడు. And he loved the Lord. అంత పెద్ద ధనవంతుడు దేవుని ఎక్కువ ప్రేమించాడు. Such a wonderful rich person loved the Lord. ఇతను నన్ను ప్రేమిస్తున్నాడు కదా, నన్ను నా మీద విశ్వాసం పెట్టుకున్నాడు కదా అని అబ్రహామ నీ ఇంటి వారి నుండి బయటికి రా అన్నప్పుడు ఒక్క ప్రశ్న కూడా వేయకుండా బయటకు వచ్చేసాడు. And Abraham, though being rich, when God tested him, said, Abraham, come out of your parents and ఒక్క వేళ అతను బయటికి రాలేదనుకో, Abraham wouldn't have come out. వాళ్ళింట్లోనే అక్కడే ఉంటూ పాపంలో జీవించేవాడు. He would have stayed back in his parents' house and lived in sin. కానీ అబ్రహాము డౌట్ పడలేదే. But Abraham did not doubt. వెంటనే బయటకు వచ్చేసాడు. He came out immediately. అందుకనే విశ్వాసానికి కర్త అని పేరు పెట్టాడు. That's the reason he became the father of faith. అలాగే అబ్రహాము దేవునికి భయపడేవాడని ఎలాగ పేరు పెట్టారు? How did he get a name that he feared God? బిడ్డను బలి అని అడిగారు. God told Isaac. మరి వాక్య ప్రకారం చూస్తే నరబలి అన్నది ఇవ్వకూడదని దేవుడు ఆయన నోటి నుండి ఆయనే చెప్పారు. God himself told he doesn't like human sacrifice. మరి అలాగైతే యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు బలి ఇచ్చారు అని అనుకుంటారు. When you can ask them, if that's the case, why was Jesus crucified? ఎందుకంటే ఆయనే గొర్రె పిల్ల. Because he is the lamb of God. ఆయన పరిశుద్ధమైన గొర్రె పిల్ల. He is the holy lamb of God. ఆ లేఖనమే నీకు సహాయం చేస్తది. At the right time, that word will help you. దేవుడు వాక్యము ఎక్కడున్నా అది పరిగెడతాది, వెళ్తాది, ప్రతి పని జరిగించి తిరిగి వస్తుంది. నో మ్యాటర్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ రన్ స్విఫ్ట్లీ విల్ ట్రావెల్. నువ్వు యథార్థవంతుడవైతే, దేవుడికి ఇష్టంగా జీవించేవాడువైతే నువ్వు ఎక్కడ కూర్చునైనా పలుకు, మాట వెళ్ళి ఆ పని జరిగించి తిరిగి వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ విదౌట్ గాడ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఎ రైచియస్ పర్సన్, సిట్ వేర్ ఎవర్ అండ్ స్పీక్
it will go accomplish its purpose. काबट्टी त्वरपड़ी एप्पुडु कोड़ा वोट्टु पेट्टुकोवद्दु त्वरपड़ी तीर्पु तीर्चकंडी नाक एप्पुडो तेलुसुवालिला चेस्ता नी डायलॉग लु वाडकंडी असलु. Don't even use the dialogues like I know this long time back this will happen. नु अनुकुन्ना कोड़ा काम गा उंडु. Even if you know it, just remain calm. एंदुकु तेलुसा इला उंडटम वल्ला नीकु मंचिदी नी हृदयानिकी मंचिदी नी शरीरानिकी मंचिदी नीकु मंचि आरोग्यं दोरुकुतुंदी. Therefore it's good for you and your health and for your heart. नेनु एप्पुडो अनुकुन्ना नाकु एप्पुडो तेलुसु वद्दु. May I say statements like I knew this before, I know this long time back. ee maate voddu. Don't even speak like that. ee maate teere voddu. Don't even say that I know this before. Endukante eppudu kuda tirigi maatladadam anadi eppudu cheyakoddu. Never retaliate or counter. Okka devudu vakyam vishayamlone satyam vishayamlone nu nooru tervali. Only when it comes to the word of God you have to open your mouth. Kabatti enduku మేలు కలగట్లేదు ఇంట్లో. వై బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. నువ్వు నీ పనికి నువ్వు డిస్టర్బెన్స్ గా తెచ్చుకుంటూ నీ పనికి నువ్వు ఆటంకంగా ఉంటూ దేవుడి వలన దయ్యం మీద వేసేస్తాయట్లా. యు ఆర్ బ్రింగింగ్ ఎవ్రీథింగ్ అపాన్ యువర్సెల్ఫ్ బికాజ్ ఆఫ్ యు బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యు ఆర్ బ్లేమింగ్ గాడ్. దీని మీద ఆలోచించండి ఒక్కసారి. థింక్ అబౌట్ దీస్ థింగ్స్. మీ పాపాలు క్రమములు తప్పి ఉన్నవా లేదా అని ఒక్కసారి ఆలోచించండి. అంతే మేలు మళ్ళా మీకు మేలుగా మారుతుంది. ఆ కీడు కూడా మీకు మేలుగా మారుతుంది. ఆల్ యు హావ్ టు థింక్ ఇస్ వెదర్ యువర్ ఇనిక్విటీస్ హావ్ సర్ప్రైజ్డ్ యు సర్ప్యాస్డ్ యు. And then even which is bad, it will become good to you. Reality ko chalo chinchandi. Come to the reality. Enduku ee maata teeskochanante suryudi konda unna bhashalo meeku cheptunnanu ee roju. I'm talking about the languages or the things that is underneath the sun. Ee vidhanga aalochinchukuntu velthaaru. They think like this and move. Mimmalni provoke cheyochu. People can provoke you. Ela provoke chesina kuda meeru maaru maatladakandi. Even if they provoke you, you don't retaliate. Vaala swabhavam provoke chese swabhavam. Because their nature is to provoke. Mee swabhavam devuni naamaniki doshana teeskuraakunda unde swabhavam meedi. But your nature is that you should not bring glory and honor to God. Mimmulni batti mee shatrulu kuda meeku mitruluga maarchabadtaru. Because of you, even your enemies will become friends to you. Mee pravartanlone kada devuni chupichali. Only through your behavior you can show God. Mee shatrulu mimmalni చూడగలుగుతారు. How can your enemies see? మీ ప్రవర్తనలోనే మీరు దేవుని చూపించాలి. With your behavior they should see God in you. మీ జీవితంలో నువ్వు దేవుని చూపించాలి. They should see God in you through your life. మీ నోటి మాటల్లో దేవుని చూపించాలి. Through your words they should see God. ఇవి లేకుండా భూతులు మాట్లాడుతూ దేవుడి గురించి చెప్తే వింటారా? But in the other hand if you speak bad words do they listen to you? వాళ్ళు కూడా అలాగే నడుస్తారు. Because they also walk through you. వాళ్ళు కూడా భూతులు మాట్లాడుకుంటూ దేవుడి నామం చెప్పుకుంటూ వెళ్తున్నారు. నేను దైవ జ్ఞానంతో దేవుడి సేవ చేసుకుంటున్నాను అని చెప్పుకుంటూ వెళ్తారు. They will also say that they're doing God's work, but on the other hand they speak bad. Deuteronomy 23 verse 21. Deuteronomy chapter 23 verse 21 dvitiya upadesakandamu 23va adhyayamu 21va vachanamu. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును. అది నీకు పాపమగును. ఏమవుతుంది? నీ కోసం నిలబడతాను నాయన. People say, Lord, I will stand for you, Lord. ఏ చెప్తాది వింటన్నాయన. Lord, whatever you say, I will say that. నీ చిత్తంలో నేను ఉండాలి నాయన. I have to be in your will, Lord. నన్ను వాడుకోండి నాయన. Lord, use me. ఏంటి? What are all these statements? ఏమంటారు దీన్ని? మొక్కుకుంటున్నారు కదా. What shall we say to these things because they are swearing? Statements అన్నాను అదే. సూర్యుడి కింద ఉన్న స్టేట్మెంట్స్ ఇట్లా ఇవ్వకండి. రాజకీయ నాయకులు ఇచ్చినట్టు ఉంటది. డోంట్ గివ్ స్టేట్మెంట్స్ లైక్ దట్ ఆఫ్ ఎ పొలిటికల్ పర్సన్. వాళ్ళు చేయరు, వీళ్ళు చేయరు. Because they will not do and they will not allow others to do. Statements cheyakandi. Don't make a rash. Nenu meeku sahayam chestanu ani antaru. They will say I will help you. Tarvata vachi nenu ala cheppaledu antaru. Mari ela chepparu? Then they will say no, I didn't mean like that, I didn't say like that. Idi suryudi kinda unnadi. All these things are manushulu deeniki alavatu padipoyaru. People are getting used to these type of things. Sarcastic ga maatladana kuda adedo sardaga annadle anukune manushulu ayipoyaru ippudu. Even when people are talking sarcastically then they'll say no, I was only joking. Endukante ee apavadi shariranni vaadiki anugunanga mould chesestunnadu. Because the enemy is molding the bodies of the people according to adi chaala easy ga untundi. And it is very easy to transform. Abaddam cheppadam easy kada. Because it is easy to tell lies. Paapam cheyadam easy kada. To do a sin is easy. Kanni idi teppadam kashtanga untundi. But to turn in the right way is difficult. Idi చాలా కష్టం అవుతుంది. మార్చుకుంటాను మార్చుకుంటాను నేర్చుకుంటాను అని అంటే ఇక్కడే ఉండిపోతున్నారు. They say they want to change but they don't want to change. They'll be in the కష్టంగా ఉంటుంది ఇటు తిరగడానికి. It's very difficult for them to change. ఇటు తిరగాలి అంతే. No matter what you have to mend your ways and turn towards God. అంతే ఈజీగా ఎలాగా తిరిగారో అంతే ఈజీగా ఇటు తిరగాలి. The way you turn yourself in the wrong direction you need to come back to the right direction. తొందరపడి స్టేట్మెంట్ ఇవ్వొద్దు. Therefore don't be rash in giving a statement. ఒకటి చెప్పనా మీకు. I would like to say one thing.
నువ్వు యదార్థంగా ప్రభు నేను నిలబడతాను అన్నావు అనుకో, నువ్వు నిలబడినప్పుడు నువ్వు ఎలా నిలబడ్డావో అలాగే నిన్ను హెచ్చిస్తారు. The way when you say, Lord, I have to stand firm, the way you have decided and you're walking, God will establish ante devudu akkada vaadukuntunnaru. God is using you. Alage nenu nilabadtanu ani cheppi dani meda nu nilabadi led anuko. But on the other hand, if you say you want to stand and you're not standing, balavantanga kuda ninnu itu vachetattu chestaru kani paapamlone untavu. But God will force you to bring you in that direction, but you will still continue to be. Alaga yoda unnadu kapati ee roju yoda gurinchi maatladagalugutunnam. Judah was like that, that's the reason. Old Testament Saul unnadu kapati Saul gurinchi maatladutunnam. Old Testament Saul was like that, that's why. Adi kuda vaadabadatame kada. Even that is also been made use of. Ippudu cheppandi ye vidhanga vaadabadali. Now tell me, how do you want to be used? Mari Pharaoh hrudayam katinga leda anantaru. You will say, was not Pharaoh's heart hardened? Lekapothe devude katinam chesaru anantaru. Otherwise people will say God indeed hardened his heart. దేవుడు అతన్ని రక్షించడం చూశారు కానీ అతని హృదయం ఎప్పుడు కఠినానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆ విధంగా వాడుకున్నారు. God wanted to use the Pharaoh, but because he did not obey, God hardened his heart. మరి నువ్వు ఏ విధంగా వింటావో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటావో అలాగే దేవుడు కూడా నిన్ను వాడుకోవడం జరుగుతుంది. The way you receive, the way you have decided, God also will use you. కానీ నువ్వు మాట మీద నిలబడితే ఆశీర్వదింపబడతావు, నిలబడలేకపోతే దేవుడు జరిగించి భయంకరంగా శిక్షతోనైనా నీకు జరిగిస్తారు, అది పాపం అవుతుంది. Now if otherwise it will be a sin to you because God will still use you, but it will be a sin to you. దేవుడు వాడుకుంటారంటే ఫస్ట్ నీ ఇంట్లో నుండి మొదలెడతారు. When it comes to God using you, first he will use you. నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లల్ని, నీ ఇంటి వారితోనే మొదలు పెడతారు. God will start at your home. వాక్యం ఏం చెప్తుంది? మీ అతిక్రమములు క్రమము తప్పి ఉన్నది. The word of God says your iniquities have మీకు మేలు కలుగుకున్నట్లు మీ పాపములే మీకు కారణమైంది అని చెప్పి వాక్యం చెప్తుంది. It is your own iniquities that has caused a stumbling block. అలాగే 23rd వర్స్ చూడండి. 23వ వచనం ద్వితీయ ఉపదేశ కాండము 23వ అధ్యాయము 23వ వచనము. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణ అర్పింపవలెను. ఈ రోజు మీరందరూ ఒక్కసారి ఎన్ని సంవత్సరాలైనా మీరు ఉండనియండి, మీరు దేవుడిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా నాకు అనవసరం, ఏ విషయాల్లో మీరు ఒట్టు పెట్టుకున్నారో అవన్నీ రియలైజ్ అవ్వండి. అప్పుడే మీకు స్వస్థత దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది, మీకు ఒక సంతోషము, జ్ఞానము, వివేకము దేవుడు మీకు అనుగ్రహిస్తారు. Then you will have blessings, you will have peace, and then God will give you the right things. చూడండి Hebrews 10:29. హెబ్రూ గ్రాసన్ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. హెబ్రూ చాప్టర్ 10 వర్స్ 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగ ఆత్మను తిరస్కరించిన వారు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. అయోగ్యంగా తీసుకుంటే ఆ రక్తానికి మీరు ఇచ్చే విలువ ఇలా ఉంటుంది. If you partake into the holy and communion in an unworthy way, this is how it will happen. అలాగే 26 చూడండి. 26వ వచనం, verse 26. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. బుద్ధిపూర్వకంగా పాపము చేయడం అంటే తెలిసి చేసినా తెలియక చేసినా కూడా తప్పే. If we sinfully sin willfully or unintentionally, sin is a sin. అటువంటి బుద్ధిపూర్వకంగా నాకు తెలుసు తెలిసే నేను ఇలా చేశాను, వాళ్ళు ఈ విధంగా బయటకు వెళ్ళాలని కావాలని నేను ఇలా మాట్లాడాను, ఇలా ప్రొవోక్ చేస్తేనే వాళ్ళు ఇలా వెళ్తారని నేను ఇలా మాట్లాడాను అని చెప్పుకుంటూ ఉంటారు. People say, I intentionally spoke like this, I intentionally behaved like that so that they will be getting hurt. లేదనుకో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు మామూలుగానే ఉంటారు, కానీ వీళ్ళు మాత్రము ఆర్గ్యుమెంట్ మోడ్ లోకి తీసుకుని మాట్లాడుతూ ఉంటారు. The other person will talk very normally, but these people assume and go in an argument mode. మాట్లాడే మనిషి నార్మల్ గానే ఉంటాడు. The person who is talking will talk in ఆర్గ్యుమెంట్ మోడ్ లో మాట్లాడుతూ నేనే గెలవాలి, నేనే గెలవాలి, నేనే గెలవాలి అని మాట్లాడుతూ ఉంటారు. But these people, they want to win in an argument and they keep on talking. మరి ఇటువంటి ప్రవర్తన కలిగి నేను దేవుని తెలుసుకున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాను, బాప్టిజం తీసుకున్నాను అన్నప్పుడు రక్తం పని చేస్తాదా? Now that the blood of Jesus Christ take effect on these people's life when they are not living accordingly. ఉద్దేశపూర్వకమైన పాపము, ఉద్దేశ కావాలని చేసే ప్రతి పాపానికి రక్తం పరిచయదు, ఇంక తీర్పు దినం కోసం వాళ్ళు ఎదురు చూడవలసిందే అని వాక్యం చెప్తుంది. Because the word in 26 says, if we sin willfully after we have received the knowledge of the truth, there no longer remains a sacrifice for sins. మళ్ళీ Deuteronomy 23:23 కెళ్ళండి.
Go back to Deuteronomy 23:23. ద్వితీయ ఉపదేశ కాండం 23వ అధ్యాయము 23వ వచనము. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణ అర్పింపవలెను. నువ్వు ఏదైతే నోటితో ఎలా ఉండాలని నువ్వు పలికావో, నువ్వు ఎలా ఉండాలని పలికావో, ఏ ఏ విషయాలు మీరు నోటితో పలికారో దాని నుండి బయటికి రండి. రిమెంబర్ ఆల్ ది థింగ్స్ దట్ యు హావ్ బీన్ స్పీకింగ్ ఇన్ ఆల్ దిస్ వైల్ రిమెంబర్ ఫర్ ష్యూర్ యు రిమెంబర్ అండ్ దెన్ బ్రింగ్ ఇట్ టు రిమెంబరెన్స్ అండ్ యాక్సెప్ట్ ఇట్. నువ్వు దేవునికి ఏ విషయంలో నువ్వు అనుకున్నావో మాట తప్పడం నుండి నువ్వు బయటికి రావడం మంచిది. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు హావ్ వాట్ ఎవర్ యు మేడ్ అ వాక్ టు ది లార్డ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ పాపం నుండి బయటకు వచ్చాను. ఇప్పుడు చెప్పండి, చాలా మంది ఈ మాటలు చెప్పుకుని మర్చిపోతూ ఉంటారు. నేను ఏ పాపం చేయలేదు, నేను న్యాయంగా ఉంటానని అంటారు, ఇంట్లోనే పక్షపాతం చూపించుకుంటారు. మీరు బయటకు వచ్చారనుకో ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ వెన్ యు కమ్ అవుట్? ఇప్పుడు చదవండి జెర్మయా 29:11. ఇప్పుడు చదవండి, ఇప్పుడు ఇప్పుడు చదవండి. నౌ రీడ్ జెర్మయా 29:11 అండ్ నో ది సిగ్నిఫికెన్స్. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనము. నేను నేర్పించే ఉపదేశాన్ని మీరు గ్రహించి అర్థం చేసుకున్నారంటే అప్పుడే మీకు ఇచ్చే ఈ వాగ్దానం మీ ఇంటి మీద మీ పిల్లల మీద పని చేస్తది, లేకపోతే ఉపయోగపడదు. దిస్ విల్ నాట్ హావ్ ఎనీ ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యు డోంట్ మెండ్ యువర్ వేస్. జెర్మయా 29:11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవ కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. This is what I'm teaching you from Jeremiah 29:11. It will have an impact only when you mend your ways. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. For I know the thoughts that I think towards you, says the Lord. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నేను ఎరుగుదును. I know what you're thinking. నువ్వు ఏం ఒట్టు పెట్టుకున్నావో నేను ఎరుగుదును. I know what all places you are made of. నువ్వు ఏం పలికావో, ఇక్కడ ఒక మాట అంటావు, బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టంగా జీవిస్తున్నావు, నీ ఇష్టంగా మాటలు మాట్లాడుతున్నావు, అన్ని నా దగ్గర లెక్కలు ఉన్నాయి. I have account of everything what you're speaking inside. నేను ఎరుగుదును. I know everything. నువ్వు హృదయంలో పైకి నవ్వుతూ హృదయంలో ఏం పెట్టుకున్నావో నేను ఎరుగుదును. Superficially you're smiling but internally what is running I know. నా దగ్గర ఏముందో నీకు తెలియదు, కానీ మీ దగ్గర ఏముందో అన్ని మాకు తెలుసు అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. You should remember that whatever is there inside you, I know. దేవుడు మనిషి కాదు. God is not a man. సర్వాంతర్యామి. He is all powerful. ఆయన హృదయము ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి వాటిని చూసి రాగలిగే శక్తి ఉంటుంది. He is an able God going traveling to every person's house. House and the heart and know what it the heart. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. I know the thoughts that I think towards you. కానీ మీకు నేర్పించేవన్నీ రాబోవు కాలమందు మీకు క్షేమకరమైనవి సమాధానకరమైనవి మాత్రమే మీకు బోధిస్తున్నాను. But the things are pertaining to peace and not of evil to give you a future and a hope. హానికరమైనవి మీకు బోధించట్లే. మీరు వాక్యం వినేటప్పుడు మీరు భయపడుతున్నారు, ఆ భయం నుండి నువ్వు బయటకు వస్తున్నావు అని అంటే క్షేమకరమైన జీవితంలోనికి శాంతికరమైన జీవితంలోనికి నువ్వు ఎంటర్ అవుతున్నావు అని అర్థము. If you are listening to the word of God and having your fear, that means you are entering into something which is pertaining to peace. ప్రతివారు తండ్రికి సమాధానం చెప్పుకోవాలి. Every person has to give account to God. చూడండి ఒకసారి Numbers 30:2. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినది అంతయు నెరవేర్చవలెను. అంతయు, నేను మళ్ళా చెప్తున్నా, చెప్పినా చెప్పకపోయినా నేను మీకు ఏది బయలుపరచకపోయినా ఇది తప్పక జరుగుద్ది. Whether I tell or not, for sure it's going to take place. మీకు ఇటువంటి మర్మాలు బయటకు వచ్చినప్పుడు వెంటనే గ్రహించి వాటి నుండి మీరు బయటకు వచ్చారనుకో, క్షేమకరమైనవే గాని హానికరమైనవి మీ దగ్గరికి రావు. అండర్స్టాండ్ దిస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ థాట్ ప్రాసెస్ ఆఫ్ యువర్స్. ఇట్స్ ఆఫ్ పీస్ అండ్ నాట్ ఆఫ్ ఈవిల్. ఏదో కోపంలో అనేసాను. యూ మైట్ సే ఐ స్పోక్ అవుట్ ఆఫ్ యాంగర్. అది ఏ మాట అయినా అనుభవించవలసింది. No matter what you spoke, whether it is of anger or just like that, you have to experience. ఎవరు చెప్తున్నారు ఈ మాటని? Who is telling these words? యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. These are all spoken by God. చూడండి Acts 7:48. అపొస్తల కార్యము 7వ అధ్యాయము 48వ వచనం. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు,
నా విశ్రాంతి స్థలము ఏది నెక్స్ట్ ఇవన్నీ నా హస్తకృస్తము కావా అని ప్రభువు చెప్పుచున్నాడు ఇందాక చెప్పాను కదా హావ్ ఐ నాట్ టోల్డ్ యు దిస్ బిఫోర్ ఏ విధమైన మీరు ఓట్లు పెట్టుకుంటారు ఇన్ వాట్ వే వే యు మేక్ ఎ వాక్ టు ది లార్డ్ ఏ విధంగా మాటలు పలుకుతారు ఇన్ వాట్ వే యు ఆర్ స్పీకింగ్ మీరు ఏ విషయాలలో మీరు పలికారో ఆ విజ్ఞాపకం చేసుకోండి రిమెంబర్ ది వే అండ్ ది ఇంటెన్షన్ బై విచ్ ఇట్ ఇస్ స్పోకెన్ ఎందుకంటే చెప్పులు ఇప్పడం ఈజీ హృదయాన్ని పవిత్ర పట్టుకోవడం కష్టం ఇట్స్ ఈజీ టు రిమూవ్ ది చెప్పల్స్ ఆర్ ది ఫుట్ వేర్ అండ్ కీప్ ఇట్ అవుట్ సైడ్ ఈ రెండిటి ఏది చూస్తా హార్ట్ ఇస్ డిఫికల్ట్ ఇంకొక ఆచారం ఉంది ఈ జీవితంలో దేవుడు చేసిన ఆ కృతజ్ఞత ఉంది చూసారా ఆ కృతజ్ఞత ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవడమే ఒక ఆచారం అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ట్రెడిషన్స్ ఇస్ టు బి గ్రేట్ఫుల్ అండ్ థాంక్ఫుల్ టు ది లార్డ్ ఎట్ ఆల్ టైమ్ ఫ్రమ్ ఎక్సోడస్ ఇది కూడా వాక్యమే చెప్తుంది ఈవెన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ ఇంకా మిగతావేమీ చెప్పలేదు ఇట్ డజంట్ సే ఎనీథింగ్ మోర్ కానీ సూర్యుడి కింద నేను చూసింది ఏంటంటే లేఖనంలో లేనివన్నీ సూర్యుడి కింద జరిగించడం నేను చూసాను నేను బట్ ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ది థింగ్స్ విచ్ ఇస్ నాట్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ దెన్ అలాగే ఐషియా 66 వర్స్ 1 అండ్ 2 ఏషియా 66వ అధ్యాయము మొదటి రెండు వచనములు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టు ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టు ఉద్దేశించినది ఏ పాటిది ఏ పాటిది ముందు నీ ఇల్లు శుభ్రం చేసుకో లోపల ఉన్న ఇల్లు శుభ్రం చేసుకో ఫస్ట్ క్లీన్ ద హౌస్ దట్ ఇస్ ఇన్సైడ్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ది హోలీ బాడీ శుభ్రం చేసుకున్నావ్ అనుకో ఎంత శుభ్రమైన ఇల్లు దేవుడు ఇవ్వాలనుకుంటున్నారో ఐజే 54 లో ఉంటా చూసారా నీలాంబరులతోనూ నీలి రంగు రాళ్లతోనూ నీకు ఇల్లు కడతానని అట్లా కడతారు When you clean the house which is your temple which is your body then God will build a beautiful house for you Second verse రెండో వచనము అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నలిగిన హృదయము ఈ నలిగిన హృదయం కలిగిన వాడు ఎవరు తెలుసా ఈగో ఉండదు గర్వం ఉండదు సెల్ఫ్ రైచియస్ పీపుల్ ఉండరు స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు కాదు జస్టిఫై చేసే వాళ్ళు కాదు తీర్పు తీర్చే వాళ్ళు కాదు దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ హంబుల్ దే డు నాట్ హావ్ ఈగో దే ఆర్ నాట్ జస్టిఫై దే విల్ నాట్ పాస్ జడ్జ్మెంట్ ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండును వాక్యము విని భయపడి వణకాలి దీనికి భయపడకుండా మనుషులకి భయపడతారు మనుషుల ఆలోచనకి భయపడతారు గాని దేవుడు వాక్యానికి భయపడరు ఇలాగ వాక్యం చెప్తున్నారు ఏంటని భయపడే వాళ్ళు ఉంటారు గాని అయ్యో వాక్యం ఇలా చెప్తుంది నేను ఇలా మార్చుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రం చాలా కొద్ది మందే ఉన్నారు దే మస్ట్ బి హంబుల్ అండ్ కంట్రోల్డ్ స్పిరిట్స్ అండ్ ట్రెంబుల్ అట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ వాణిని నేను దృష్టించుచున్నాను ఇప్పుడు చెప్పండి ఎవరి మీద దృష్టి పెడుతున్నారు నౌ టెల్ మీ వేర్ ఇస్ ది ఫోకస్ ఆఫ్ ద లార్డ్ ఆన్ హూమ్ దీనుడై విరిగి నలిగిన హృదయము A person with a humble and a contrite spirit. పదం ఎందుకు వచ్చిందో తెలుసా? You know why this word has come? తెలుసా ఎందుకు వచ్చిందో? సూర్యుడి క్రింద ఉన్నవన్నీ జరిగించట్లేదు కదా. Because people are not doing everything which is underneath the sun. సూర్యుడి కింద ఉన్న వేషధారణ నన్నే మెచ్చుకోవాలి నన్ను పొగడాలి ప్రతి వాళ్ళు అప్రిషియేట్ చేయాలి ప్రతి వాళ్ళు నన్ను అక్నాలెడ్జ్ చేయాలి నువ్వు దేవుని అక్నాలెడ్జ్ చేయి మనుషులు ఎందుకు అక్నాలెడ్జ్ చేయాలి బికాజ్ పీపుల్ వాంట్ దెంసెల్వ్స్ టు బి అక్నాలెడ్జ్డ్ దే ఆర్ నాట్ అక్నాలెడ్జింగ్ గాడ్ నన్ను గుర్తించాలి నాకు మర్యాద ఇవ్వాలి నాకు చెప్పాలి నన్ను చూడాలి వాట్ షుడ్ ఐ సీ ఇన్ యు బికాజ్ యు వాంట్ యువర్సెల్ఫ్ టు బి ఎగ్జాల్టెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్ నువ్వు ఎదురు చూస్తావు కాబట్టి నీకు ఏం దొరకదు సిన్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఎగ్జాల్టేషన్ యు డోంట్ గెట్ ఇట్ దేవుడు నీ నుండి ఎదురు చూడాలి గాడ్ మస్ట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ యు సరే మీకు విషయం చెప్తా ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో రాజు నిద్ర లేదు ఆ రాజుకి ఒక రోజు రాత్రి అంతా నిద్ర లేదు ఇన్ ది బుక్ ఆఫ్ ఎస్తర్ ది కింగ్ కుడ్ నాట్ స్లీప్ ది ఎంటైర్ నైట్ జాగ్రత్తగా వింటున్నారా ఆర్ యు పేయింగ్ అటెన్షన్ వైల్ ఐ రాజుకి నిద్ర లేదు ది కింగ్ కుడ్ నాట్ స్లీప్ ఎందుకు నిద్ర లేదు అని ఆలోచించి వెంటనే రాజు గ్రంథం యొక్క పుస్తకం తెప్పించాడు హి కుడ్ నాట్ స్లీప్ బట్ దెన్ హి వాస్ ప్రాంప్టెడ్ టు బ్రింగ్ ఆల్ ది బుక్స్ రప్పించిన తర్వాత అందులో అంతా ఎదుగుతున్నాడు అండ్ హి వాస్ గోయింగ్ త్రూ ఆల్ ది వర్డ్ దట్ వాస్ ఏదో జరుగుతుంది నా హృదయంలో ఏదో లోతు కనబడుతుందని ఎదుగుతున్నాడు హి వాస్ ఫైండింగ్ దట్ సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ హిమ్ అప్పుడు ఆ రాజుకి గుర్తుకొస్తాది అతన్ని ప్రాణం నుండి కాపాడిన మోర్దకైకి అతను సన్మానం చేయలేదు దెన్ ద కింగ్ remembrance that he could not help Mordecai or honor Mordecai when Mordecai saved the king Mordecai edur chusada
But did Mordecai expect that from the king? అతనికి డబ్బు ఇవ్వాలని ఎదురు చూసాడా? Did he expect that the king should reward him? డబ్బు కూడా వద్దు, నా దగ్గరికి వచ్చి నువ్వు ఇది చేసావు అని కృతజ్ఞతైన చూపించాలి కదా అని అన్నాడా? Did he expect at least the king should come and acknowledge if not? ఈ రోజు నేను మీతో చెప్తున్నాను. I am speaking to you today. మీరు దేని విషయంలో మీరు ఎదురు చూడకుండా ఉంటే దేవుడే మీ కొరకు సమస్తము చేయగలుగుతాడు. When you don't expect anything from anybody, God will definitely bless you and honor you. అని తండ్రి చిత్తమే జరగాలి. But only God's will has to be established. ఇప్పుడు ఆలోచించండి, మోర్దకై ఏది ఎదురు చూడలేదు కాబట్టి దేవుడు అతన్ని సన్మానించాలని దేవుడు ఉద్దేశించారు, రాజుకి ఆదేశిస్తున్నారు. Since Mordecai did not expect any honor from a man, God himself wanted Mordecai to be honored. మీ ప్రమోషన్ అయినా మీ బోనస్ అయినా, let it be a bonus or your promotion or rewards or recognition, when you keep on expecting, it will move backwards. నువ్వెవరు నాకు ఇచ్చేది దేవుడు వస్తాయి ఎందుకు రాదు ఆయనకి తెలుసు అని అనుకుని వెళ్ళాలి నువ్వు. You should always say, who are you to give me? It is from God. It has to come. నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అని గట్టిగా పట్టుకున్నావు అనుకో, నీ ప్రమోషన్ ఆయన గట్టిగా పట్టుకుంటాడు మీ బాస్. When you keep on telling, I am not getting promoted, I am not getting elevated, your boss will hold on it even more firmly. నేను సూర్యుడి కింద ఉన్న భాష మాట్లాడుతున్నాను మీకు. I am speaking to you the language that is prevalent underneath the sun. అది జరగదు. It will not happen. నువ్వు మనీలో ఈ మార్పు లేకుండా నా పిల్లలు మారాలి, నా భర్త మారాలి, నా కూతురు మారాలి, నా భార్య మారాలి, ఎవరిని మార్చుకుంటావు? నిన్ను నువ్వు మార్చుకో, అప్పుడు వాళ్ళు మార్చుకుంటానికి చూద్దాం మనం. Without you changing, you wanted your spouse to change, your children to change. ఎప్పుడు మనలో ఇన్ని తప్పులు పెట్టుకుని ఎదుటి వారిని పాయింట్ అవుట్ చేయొద్దు. Having so many things inside us, let us not point fingers at anybody. వాళ్ళు దొంగతనం ఉండొచ్చు, నీవు బూతులు మాట్లాడతావు కదా. Maybe the other person is caught up with stealing, but you are caught up with using bad words. దాని మీద ఇది పర్వాలేదు అని అనుకుంటానికి సరిపోదు. You cannot justify and say yours is better than him. శిక్ష ఒకటే ఉంటుంది. Punishment is the same. అట్లాగే ఏది కూడా ఎదురు చూడొద్దు. Therefore do not expect anything. కానీ ఎవరు ఎదురు చూసారు? Who expected? ఆ రాజు దగ్గర ఉన్న మనిషి ఎవరు? Who was that person with the king? ఎవరు? హమాన్. హమాను మోర్దకై అతనికి రెస్పెక్టబుల్ అదని ఎదురు చూశాడు. But Haman on the other hand wanted Mordecai to respect Haman. ఏ మోర్దకైని అభిషేకించాలని హెచ్చించాలని దేవుడు ఎదురు చూసి రాజుకు ఆజ్ఞ ఇచ్చారో అదే రాజు దగ్గర పనిచేసే మనిషి మోర్దకై అతనికి వంగలేదని, అతనికి నమస్కారం పెట్టలేదని ఎదురు చూసి అతని మీద పగపట్టాడు. So Haman wanted to take revenge against Mordecai because Mordecai did not bow down to Haman. చూసారా, కనిపించే ఇల్లర్ ఎక్కడ దాకా వచ్చారు కదా, మన ఇంటికి వస్తే ఏమైపోతుంది? So you are also speaking the same way. See, they came so close, they could have come to my house. Onena cheyochu kada manem em antama, nen baane premagane untunnane. At least they should have given a call. I give them the love and effect. Phone kuda cheyaledu vallu. They did not even call me. వచ్చారు, నీతో మాట్లాడారు, నాతో మాట్లాడారు, అవునులే, నేనేం పట్టింపులే వాళ్ళకి, నాకెక్కడ మర్యాదలు ఇస్తారులే వాళ్ళు. Yes, they came, they spoke to you, but they do not speak to me. Why should they respect me? These are the words I've spoken. నీ ప్రవర్తనే నీ మీద సాక్ష్యం పలుకుతుంది. Your own behavior will stand up against you. ఏ ఆలోచన కలిగి ఉన్నావో అదే నువ్వు. Whatever thoughts are yours, that is you. ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అదే నువ్వు, హామానివే. If you are expecting, you are that Haman. Kani expect chesna Haman ekkada unnadu? But the person who expected, that is Haman, where did he go? Raju tanaki sahayam chesinanduku Mordecaini hechinchadu. Now God wanted to exalt Mordecai through Kani, the king. Kani Hamanu Mordecai ataniki mokkaledani cheppi atanu urtiyinchalani chusadu. But Haman on the other hand wanted Mordecai to be hanged because he did not bow down to Haman. Expectation chusara manushini. See, ఒక మనిషిని చంపేటట్టు చూస్తది. See the expectations, it can go to any level of killing a person. ఆలోచించండి, ఎంత మందికి ఎక్స్‌పెక్టేషన్ వచ్చింది? How many of you have expectations here? ఒక్కసారి ఒక రెండు నెలలు ఆ ఎక్స్‌పెక్టేషన్ తీసాలి, బయట పడేయండి. Just for 2 months throw away that expectations from your life. నువ్వు బయటికి. Just tell, get out of my life. పో, ముందు బయటికి పో. First please leave, get out of my life. ఒక్కసారి ఆ ఎక్స్‌పెక్టేషన్ బయట పెట్టండి. Throw away that expectations from your life. అప్పుడు మిమ్మల్ని ఎలా హెచ్చిస్తారు చూడండి. And then see how God will exalt you. ఒక మంచి సాక్ష్యంలో నువ్వు ఇంట్లో ఎదుగుతూ ఉంటావు. You will grow as a wonderful testimony in your house. ఉత్తమ ఎక్స్‌పెక్టేషన్ ఉండటం వలన హామాను
ఉరితీయబడ్డాడు బికాజ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్ హామన్ వాస్ హ్యాంగ్డ్ ఆ ఎక్స్‌పెక్టేషన్ లో పట్టుకున్నాడు ఆ ఎక్స్‌పెక్టేషన్ అన్న ఊరిలో పడ్డాడు He wanted expectations and he was hanged because of that expectation. ఎందుకంటే ఒక మనిషి క్యారెక్టర్ ని చంపేస్తున్నట్టు ఉంటది. Because it's like killing of a person because of your expectation. కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్స్‌పెక్టేషన్ కి మాత్రమే అలవాటు పడకండి. Never get caught up with expecting things from others. చూడండి ప్రసంగి 5వ అధ్యాయం 4:5 వచనాలు. Ecclesiastes chapter 5 verses 4 and 5 ప్రసంగి 5వ అధ్యాయము 4:5 వచనములు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు నీవు మొక్కుకొనిన దాని చెల్లించుము నీవు మొక్కుకొని చెల్లింపకుండా ఉండుట కంటే మొక్కుకొనుటగా ఉండుటయే మేలు మీరు స్టేట్మెంట్స్ ఇవ్వడం మానండి స్టాప్ గివింగ్ స్టేట్మెంట్స్ నేను ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాను నాయన నీకోసం ఉంటాను నాయన స్టేట్మెంట్ ఇవ్వడం మానేయండి కానీ ఎవరి స్టేట్మెంట్స్ ఇవ్వాలి తెలుసా నిలకడగా ఉన్న వాళ్ళ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు స్టాప్ గివింగ్ స్టేట్మెంట్స్ లైక్ లార్డ్ ఐ విల్ స్టాండ్ ఫర్ యూ ఐ విల్ డు ఎనీథింగ్ ఫర్ యూ బట్ దోస్ పీపుల్ హూ ఆర్ స్టాండింగ్ ఫర్మ్ క్యాన్ గివ్ స్టేట్మెంట్స్ లైక్ దట్ అపోస్తల్ పౌలు ఇస్తారు చూసారా క్రీస్తు కోసమే నేను జీవిస్తున్నాను క్రీస్తు కోసమే నేను చనిపోతున్నాను అని అలాగా అతను నిజంగా అతను చేస్తున్నాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అపోస్తల్ పౌల్ వాస్ ఏబుల్ టు గివ్ దట్ స్టేట్మెంట్ బికాజ్ ట్రూలీ హి వాస్ స్టాండింగ్ ఫర్మ్ నన్ను పోలి నడుచుకోండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు హి సెడ్ ఇమిటేట్ మీ యాజ్ ఐ ఇమిటేట్ నాలో ఎదుకుంటే ఏ తప్పు కనిపించదు ఏ పాపం కనిపించదు అలాగనే నేను నీతిమంతుడననైతే చెప్పుకోనని స్టేట్మెంట్ ఇచ్చాడు పాల్ సెడ్ ఇఫ్ యు ఫైండ్ ఫాల్ట్ విత్ మీ దేర్ విల్ నో బి ఎనీ ఫాల్ బట్ అట్ ది సేమ్ టైం ఐ డోంట్ టెల్ దట్ ఐ యామ్ ఎ రైచస్ పర్సన్ ఐదర్ అతను నిజంగానే అలా యథార్థంగా నడిచే వ్యక్తి హి వాస్ ట్రూలీ వాకింగ్ ఇన్ ది ట్రూత్ అప్పుడు మీరు స్టేట్మెంట్స్ ఇవ్వండి దెన్ యు కెన్ గివ్ స్టేట్మెంట్స్ కానీ మీరు స్టేట్మెంట్స్ ఇచ్చేసి అది జరిగించుకుంటూ ఉండటం వల్ల కూడా మీ జీవితాల్లో మీకు సంతోషము సమాధానం రావడానికి ఆటంకం మీరే ఉండిపోతూ ఉంటారు యు ఆర్ ద స్టంబ్లింగ్ బ్లాక్ ఆఫ్ యువర్ ఓన్ బ్లెస్సింగ్స్ బికాజ్ యు హావ్ మేడ్ ఎ స్టేట్మెంట్ అండ్ యు హావ్ నాట్ ఫుల్ఫిల్డ్ ఇట్ మత్తయి 5:37 మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం మత్తయి చాప్టర్ 5 వర్స్ 37 మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను ఆహా ఎంత సమాధానకరమైన జీవితం తెలుసా అది Just as say a simple yes I will or no I won't anything beyond this from the evil one మనుషులు అర్థం చేసుకోకపోవచ్చు కానీ దేవుడు తప్పగా అర్థం చేసుకుంటారు పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ బట్ గాడ్ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతేగాని మేబీ మైట్ బి అని పెట్టుకుని తెరకండి లెట్ యువర్ యెస్ బి యెస్ ఆర్ నో నో లెట్ నాట్ బి మేబీ ఆర్ నాట్ బి దేవుని పేరిట ఒట్టు పెట్టుకొనుట వలన దేవుడు జోక్యం చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది Now God will interfere if you say something beyond that. ఈ సృష్టిలో సమస్తము మనుషులు కూడా దేవునికి చెందిన వారే అది గుర్తుపెట్టుకోండి. Never forget that all the people are my ఇప్పుడు ఒట్టు పెట్టుకోలేదు అనుకో. Let's say if you are not made any promise. పర్వాలేదు పక్కన పెట్టే. If you are not any made any promise it's okay. ఒట్టు పెట్టుకొని జరిగించలేదు అనుకో మాట పలికి దాని ప్రకారం ఉండలేదు అనుకో దేవుడు జోక్యం చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది. But if you make a vow and you don't accomplish it then God will interfere. దేవుడు జోక్యం చేసుకు అనుకో ఫస్ట్ ప్రేమగా గద్దిస్తారు Then if God interferes slowly with love he will rebuke Marala kuda warpuga gaddistaru Again with patience he will change you Moodo sari warning istaru The third time he will warn you Nalugo sari he malli warning istaru And the fourth time again he would warn you Rebuke chestaru He will rebuke you later on Dani tarvata shiksha modalavutundi Then later on punishment will start Dani tarvata meeru vakyam vini realize ayi appudu నీవు అనుకున్నది నువ్వు నెరవేర్చావనుకో ఆ పాపం నుండి ఆ దోషం నుండి నువ్వు బయటకు వచ్చి మరలా ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడతావు Then you will have to come out of all this because of the sins and that is traveling in your life. క్రీస్తు నేర్పించిందే It's all taught by Christ. తండ్రి నేర్పించిందే It's all taught by Christ. తండ్రి నేర్పించింది కుమారుడు జరిగిస్తారు పరిశుద్ధాత్మ నడిపిస్తారు Now Jesus Christ will accomplish what the God had spoken the Father has spoken and Holy Spirit will lead you. ఎందుకంటే తండ్రి చెప్పిన మాట కుమారుడు నెరవేరుస్తారు అంతే. Whatever God had spoken God the Father has spoken the సందేహం ఉండదు. Son will not doubt it at all. ఆలోచన ఉండదు. There will not be any second thought. అందుకే పరిశుద్ధాత్మ నడిపింపు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. That's the reason the leading of the Holy Spirit will be more. ఒకవేళ నువ్వు విని నీ శరీరానికి లోబడలేదనుకో నిన్ను వేరే ఒక ఆత్మ నడిపిస్తూ ఉంటది బట్ ఇఫ్ యు డు నాట్ ఓబే టు ద ఇన్స్ట్రక్షన్స్ కమింగ్ ఫ్రమ్ గాడ్ దెన్ సమ్ అదర్ స్పిరిట్ విల్ లీడ్ యు కానీ నువ్వే అనుకున్నావు దేవుడు నడిపిస్తున్నారు అని అంటావు బట్ యు విల్ బి కాట్ అప్ ఇన్ డిసెప్షన్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ గాడ్ హూస్ లీడింగ్ యు నిన్ను ఆ మరణకరమైన పాపములోనికి నడిపిస్తున్నప్పుడు ఇది అపవాది చేస్తున్నాడు అని అనుకుంటావు నౌ వెన్ యు ఆర్ లీడింగ్ ఇంటు అ సిన్ దట్ ఇస్ ఫోర్మింగ్ టు డెత్ లేకపోతే ఏమనుకుంటావు నన్ను పరీక్షిస్తున్నారు అనుకుంటున్నావు అదర్వైజ్ యు బి డిసీవ్ థింకింగ్ దట్ గాడ్ ఇస్ టెస్టింగ్ కానీ మొత్తము కర్త క్రియా కర్మ
దయ్యం అన్నది ను రియలైజ్ అవ్వు బట్ యు ఫెయిల్ టు అండర్స్టాండ్ ఇట్ ఇస్ ద డెవిల్ హూ హస్ బీన్ మానిపులేటింగ్ దేవుడు అయితే ఆ విధంగా నడిపించాడు గాడ్ విల్ నాట్ లీడ్ యు లైక్ దట్ దేవుడు అక్కడ ముళ్ళు ఉన్నట్టు నీకు చూపిస్తారు కానీ నువ్వు దగ్గరికి వెళ్ళేసరికి ఆ ముళ్ళు తీసేస్తారు గాడ్ విల్ షో యు అ థార్న్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు వెన్ యు ఆర్ వాకింగ్ బట్ ఈవెన్ వెన్ యు గో ఫార్వర్డ్ యు రిమూవ్ ద థార్న్ శత్రక్ మెషక్ అబద్నగోల్ని ఆ అగ్నిగుండం దాకా లక్కలేదా శత్రక్ మెషక్ అబద్నగో వాట్ దే నాట్ లెడ్ టువర్డ్స్ దట్ ఫైర్ మరి లోపల వేసేలేదా Were they not thrown inside the fire? కానీ ఎక్కడ వాళ్ళు సందేహం పడలేదే. But they did not doubt in any place. ఎక్కడ కూడా వాళ్ళు డౌట్ పడలేదే. They did not doubt at all. వాళ్ళ పెద్ద సమస్య ఎవరు? Who was the biggest problem? రాజు. It was the king was the biggest problem. ఆ రాజే కదా లోపల వేసింది. It was the king who threw them inside the fire. పెద్ద సమస్య కదా అది. It was a big challenge and problem. మరి ఆ సమస్య తీసుకొచ్చింది రాజు కదా. It was the king who brought the problem. అందుకే ఆ సమస్యకి దేవుని చూసే భాగ్యం ఇవ్వండి. That's the reason let the problem Problem, see God. నీ సమస్యని నీ సమస్యని దేవుని చూసే అవకాశం ఇవి. Let your problem see and witness God in your life. చూడని రాజు చూసాడు కదా. Did not the king see God? రాజు నమ్మలేదు కదా. God Nebuchadnezzar did not believe. రాజే సమస్య. King is the problem. King did not believe. కానీ ఆ సమస్య కలిగిన రాజు దేవుని నమ్మలేదు కదా. The king did not believe. నీ దగ్గరకు వచ్చే సమస్య దేవుని నమ్ముద్దా? The problems that is coming to you, will it believe in God? ఆ సమస్య దేవుని నమ్మదు. That problem will not believe in God. నీ ప్రవర్తన నీ సమస్య దేవుని చూసే విధంగా నువ్వు మార్చుకో బట్ యువర్ క్యారెక్టర్ షుడ్ బి సో ప్రొఫౌండ్ దట్ గాడ్ షుడ్ సీ దట్ గుడ్ క్యారెక్టర్ అంటే అంత పెద్ద కష్టం అని మీరు అనుకుంటున్నారా ఆర్ యు థింకింగ్ ఇట్స్ సో డిఫికల్ట్ ఫర్ యు టు చేంజ్ నువ్వు కామ్ గా ఉంటే కూడా జ్ఞానిగా ఎంచబడతావు ఈవెన్ ఇఫ్ యు ఆర్ కౌంటెడ్ వైస్ యు ఆర్ సైలెంట్ యు ఆర్ కౌంటెడ్ టు బి వైస్ నీ హృదయంలో కూడా నువ్వు కామ్ గా ఉన్నావంటే నువ్వు జ్ఞానిగా ఎంచబడతావు ఈవెన్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ అటరింగ్ ఎనీథింగ్ నెగటివ్ దట్ మీన్స్ యు ఆర్ కౌంటెడ్ యాస్ వైస్ పర్సన్ మంచిదే కదా ఇస్ ఇట్ నాట్ గుడ్ కొంతమంది నేనేం మాట్లాడనంటారు కానీ హృదయంలో మొత్తం అనుభూతులు మొత్తం అన్ని కలిపేస్తారు లోపలే సమ్ పీపుల్ సే దట్ దే విల్ నాట్ టాక్ ఎనీథింగ్ బట్ ఇన్సైడ్ ద హార్ట్ ఆల్ మానిపులేటివ్ బ్యాడ్ వర్డ్స్ అన్ని మాట్లాడేస్తూ ఉంటారు కరెక్ట్ కమ్యూనికేషన్స్ ఫాలో అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు లోపలే చెప్పేసుకుంటారు దే కీప్ ఆన్ స్పీకింగ్ విత్ దేర్ హార్ట్ దో దేర్ మౌత్ డస్ంట్ స్పీక్ నువ్వు పైకి చెప్పినా లోపల తిట్టుకున్నా శిక్ష మాత్రం ఒకటే వెదర్ యు సే ఇట్ అవుట్సైడ్ ఆర్ కీప్ ఇట్ ఇన్సైడ్ యువర్ హార్ట్ ద పనిష్మెంట్ ఇస్ ద సేమ్ హృదయంలో కామ్ గా ఉంటే నీ నోరు కూడా కామ్ గా ఉంటది ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ కామ్ యువర్ మౌత్ ఆల్సో విల్ బి కామ్ నీ సమస్యని దేవుడు చూసే భాగ్యం మీరు కలిగించండి లెట్ ద ప్రాబ్లమ్స్ దట్ యు ఆర్ ఫేసింగ్ లెట్ దెం సీ జీసస్ ఇన్ యువర్ లైఫ్ లేదనుకో నీ సమస్య నీకు దేవుడిగా మారుద్ది అదర్వైజ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ బికమ్ గాడ్ టు యు ఎందుకంటే నీ సమస్యకి దేవుని చూపించట్లేదు కాబట్టి సమస్యకి నువ్వు కనబడతావు బికాజ్ యు ఆర్ నాట్ షోయింగ్ ప్రాబ్లమ్స్ యు ఆర్ నాట్ షోయింగ్ గాడ్ టు యువర్ ప్రాబ్లమ్స్ దేర్ఫర్ ద ప్రాబ్లమ్స్ విల్ బికమ్ సమస్యకి నువ్వు కనబడతావు నీకు సమస్య కనబడుతుంది యు ఆర్ సీయింగ్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ ఇస్ ఏబుల్ టు సీ యు సమస్య కూడా మాట్లాడనీయండి లెట్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో స్పీక్ సమస్య కూడా చెప్పని శత్రక్ మెషక్ అబద్నగోల దేవుణ్ణే నమ్మాలి ఆయన్నే పూజించాలని నీ సమస్యని చెప్పమను లెట్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో సే శత్రక్ మెషక్ అబద్నగో గాడ్ ఇస్ ఎ ట్రూ గాడ్ నువ్వు నేర్చుకున్నది నీ ప్రాక్టికల్ లైఫ్ ఏంటి What is your learning and what's your practical life? నువ్వు వంట నేర్చుకున్నది తిన్నాకే నువ్వు సరిగ్గా లేవో బాగుందా లేదో నువ్వు చెప్పగలుగుతావు. When you are preparing to cook something you will know whether it is good or not. అదే నీ జీవితం కూడా. That's your life also. ప్రాచీన జీవితంలో ఉంటూ దేవుని తెలుసుకున్నాక కూడా అదే ప్రాచీన జీవితంలో ఉన్నావు అంటే మరి ఏమన్నాలి? After knowing God also if you are caught up with your old sinful nature what is the use? కాబట్టి దేవుడు నేర్పించిన ప్రతి విషయంలోనూ నువ్వు మాటకు నిలబడి ఉండాలి. Therefore you should be obedient to every word that you heard. క్రీస్తు అంటే మాటకి కట్టుబడి ఉండటం అని అర్థం. Christ means being obedient to the word that you heard. ప్రమాణముతోను ఒట్టు పెట్టుకునడంలో ఏ నిమిత్తము ఉండదు. There's no point in you swearing or saying something. నువ్వు క్రీస్తును తెలుసుకున్నావంటే ఆయన చిత్తం ఏంటి అన్నది నువ్వు గ్రహించావంటే ఎవరి మాట వింటున్నావో నువ్వు తెలుసుకున్నావు అని అంటే నీకు ఒట్టుతో పని ఉండదు ఇఫ్ యు నో క్రైస్ట్ ఇఫ్ యు నో వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ యు డోంట్ హావ్ ఎనీథింగ్ టు డు విత్ స్వేరింగ్ తండ్రి ఆలోచన తండ్రి చిత్తము ద ట్రూ డిజైర్ అండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ యు షుడ్ నో ద ట్రూత్ ఎగ్జోడస్ 20 వర్స్ 16 నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనం నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు నీ పొరుగువారు నీ పొరుగువారు అని అంటే దేవుని తెలుసుకున్న తెలియకపోయిన ప్రతి వారి విషయంలో కూడా త్వరపడి అబద్ధ సాక్ష్యం పలకొద్దు డోంట్ టెస్టిఫై ఫాల్స్లీ అగైన్స్ట్ యువర్ నేచర్ అవర్ నేబర్ అండ్ దట్ టూ ఇంటర్నేషనల్లీ నాకు తెలుసు అని మాత్రం అనకండి డోంట్ సే ఐ నో ఎవ్రీథింగ్ నాకు తెలుసు అని ఏమి తెలియనట్టు మిగిలిపోతారు లాస్ట్ కి అదర్వైజ్ యు విల్ బి కాట్ అప్ యాస్ ఇఫ్ యు డిడ్ నో రియల్లీ ఎనీథింగ్ దో యు సే యు నో కాబట్టి నీ పొరుగువాని విషయంలో అబద్ధ సాక్ష్యం పలకొద్దు నువ్వు అబద్ధం చెప్పినా
అబద్ధం చెప్పింది కూడా అసంప్షనే. Telling lies also is equal to assumptions. Assumption kada nu uhinchukoni cheptna naaku telusu kavalani tanu chesadu kavalani abaddham cheppadu. Because you have assumed telling that you know everything and he did it. Kavalani nannu ila cheyalane vaallu chesaru. You are telling that he did it intentionally. These are all your assumptions. Marla chadavandi aa vakyam. Read verse 16 once again. 16వ వచనము. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. దానిని ను నరవేరుస్తున్నావా? Are you able to fulfill this particular verse? నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి కదా మరి. But your word should be either yes or a simple no. అబద్ధ సాక్ష్యంలో అవును కాదు అనేదైనా ఉందా? But in a false testimony or false witness, is there something called as yes or no? మనుషులు సత్యమును దాచుటకు మనుషులు అబద్ధం ఆడతారు. To hide the truth, people tell lies. మనము సత్యము చెబితే ఒట్టుతో పనిలేదు. If you tell the truth, you don't have to swear at all. ఒట్టు పెట్టడం అపవాది పని. To swear, to make you swear, is the role of the devil. అది వాడి వెపన్ ఆయుధం. And that's his weapon. చూడండి కొలొసియన్స్ 4:6. కొలొసియన్స్ chapter 4 verse 6. కొలొసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలొసియన్స్ chapter 4 verse 6. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీకు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరదగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఉందా? ప్రతి మనిషికి అంటే ఎలాగ మాట్లాడాలో ఎలాగ వారికి జవాబు చెప్పాలో నీకు తెలియాలి. యు షుడ్ నో హౌ టు గివ్ ఎన్ ఆన్సర్ టు ఎవరీ పర్సన్. ఎలా ఇస్తున్నారు మీరు? How are you giving your speech? నీకు తెలిసిన వాళ్ళు తెలియనోళ్ళు నీ ఇంట్లో వాళ్ళు కాదు ఎవరికైనా సరే ఇలాగే చెప్పాలి. It's not the person whom you know or the people of your house, let it be anybody. This is how you should speak. ఎలాగైనా సరే నీ మాట ఉప్పు వేసినట్లు కృపా సహితంగా ఉందా లేదా? Is your speech seasoned with salt or not and with grace? చూడండి మత్తయి 26:62. మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనం. మత్తయి chapter 26 verse 62. ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమయో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమనగా అడుగగా యేసు ఊరుకుండెను. ఎందుకు ఊరుకున్నారు? ఇప్పుడే చెప్పాను కదా కామ్గా ఉండండి అని. And the high priest arose and said to him, do you answer nothing? What is this these men testify against you? But Jesus kept silent. వారు మోపిన అబద్ధాలు అవన్నీ నేరాలు అబద్ధాలని తెలుసు. Because Jesus knew that they were all telling lies. అబద్ధమని తెలిసా కూడా నువ్వు వెళ్ళి ఏమని అడుగుతావు? Even after knowing that they're telling lies, what will you go and ask them? నువ్వు ఏమ అడుగుతావు చెప్పు. Tell me, what can you go and ask them if you know that? అబద్ధం చెప్పడం వల్ల ఇంకా రెండు మూడు అడుగుతారు. If you go and ask them, they will add on to their lies. నువ్వు అడిగే విషయంలో నేను ఇది అడగొచ్చా అడగకూడదా అనే ప్రశ్న వేసుకోండమ్మా మీరు. Before asking, ask this question, should I really go and ask them or not? ఎందుకంటే అపోస్తల పౌలు అంటాడు నాకు అన్నిటి మీద అధికారం ఉంది కానీ అన్ని క్షేమాభివృద్ధికరమైనవి కావు. అపోస్తల పౌల్ సేస్ ఐ హావ్ అథారిటీ ఎవరీథింగ్ బట్ దట్ డజంట్ మీన్ దట్ ఇస్ ఇంపార్టెంట్. అన్ని విషయాలు నీకు అడిగే అధికారం ఉంది. హి హస్ ది అథారిటీ, యు హావ్ ది అథారిటీ టు ఆస్క్. అందులో వాళ్ళు బాధపడతారా, వాళ్ళు ఫీల్ అవుతారా, ఈ మాట పలకొచ్చా, నేను ఇలా అడగొచ్చా అన్న ప్రశ్న మీరు వేసుకోవాలి. అంతేగాని నేను అడిగేది కరెక్టే, నేను కరెక్ట్ గానే అడుగుతున్నాను అని చెప్పి జస్టిఫై చేసుకున్నారంటే ఇంక ఎప్పటికీ ఆ విషయంలో మీలో మార్పు ఉండదు. On justifying yourself telling that if I ask only then they'll repent, you are actually hurting the other person, so therefore there is no repentance in you. Mari enduku ayina maata maatladaledu? Why was it that Jesus became silent? Enduku calm ga unnaru? Why was he calm? Chaala vishayalu ante nee jeevithamlo 90% calm ga untam manchidi. 90% of your life you should remember you should be silent. 63rd verse 63rd vachanam. Anduku pradhana yajakudu ayanani chuchi నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. ఏమన్నాడు? జీవము కలిగిన దేవుని పేరున ఒట్టు పెట్టేసుకున్నాడు కానీ తర్వాత అతని బ్రతుకు ఎంత దారుణమైన జీవితం, ఎంత దారుణమైన చావు చనిపోయి ఉంటాడు. The high priest answered and said to him, I put you under oath by the living God. Just because he put that oath under the living God, his life would have been very devastated. ఎలా పెడతారు? How can you just put an oath? ఆ ప్రధాన యాజకుడు దేవుడిలో ఉన్నాడా? Now is the high priest in God? న్యాయంగా ఉన్నాడా? Is he really right? మరి నిన్ననే కదా చెప్పాను నువ్వు క్రీస్తువైతే నాతో చెప్పు అని అడిగారు. మరి చెప్పిన తర్వాత ఏం చేశాడు? శిలువ మరణానికి అప్పగించారు. He asked you, if you are really Christ, let us know. మరి అతనిలో న్యాయం ఉందా? Does he have justice? న్యాయంగా విచారించాడా? Did he just అందుకే చెప్తున్నాను
త్వరపడి ఎవర్ని అడగొద్దు. దేర్ఫోర్ డోంట్ క్విక్లీ గో అండ్ ఆస్క్ ఎనీబడీ. ఈ ప్రధాన యాజకుడి వంటి జీవితంలోనికి అడుగు పెట్టొద్దు. డోంట్ ఎంటర్ లైక్ ద వే ద హై ప్రీస్ట్ ఎంటర్డ్. త్వరపడి అడగడము అనంటే ఇదిగో ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడమే. ఇఫ్ యు ఆర్ క్విక్లీ ఆస్కింగ్ సంబడీ ఇట్స్ లైక్ గివింగ్ స్టేట్మెంట్స్ లైక్ దిస్. చూడండి నెక్స్ట్ వర్స్ చదవండి. 64వ వచనం వర్స్ 64. ఇది మొదలుకొని మనుషు కుమారుడు సర్వశక్తిని కుడి పార్వశమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని వీడు దేవదూషణ చేసెను మనకిక సాక్షులతో పని ఏమి. మనుషులు ఈ సూర్యుడి కిందున్న మనుషుల జ్ఞానము ఈ వచనంలో ఉంది. The people underneath the sun and their statements, they speak in verse 64. న్యాయంగా ఉన్న ఆ మాటని కూడా దైవ ద్రోహంతోను పెద్ద పాపం చేసినట్టుగా రిసీవ్ చేసుకుంటారు. Words of justice also were received wrongly and manipulated. కానీ దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళు ఇది కరెక్టా కాదా అని ఆలోచిస్తారు. But those with God's wisdom will differentiate between good and wrong. అందుకే పిలాతు ఆలోచించాడు, ఇతనిలో నాకు ఏ తప్పు కనిపించలేదు, అదేంటి మరణకరము గల పాపమా మరణకరం కాని పాపమా. Pilate on the other hand was able to understand that there is no fault in Jesus. Was it a sin that is leading to death? ఆయన సత్యము చెప్పి సిలువ మరణానికే వెళ్ళారు గాని ఎక్కడ అబద్ధానికి లొంగలేదు. He spoke the truth and went to be crucified. There was no false. James 5:12 చూడండి. యాకోబు 5వ అధ్యాయం 12వ వచనం. యాకోబు 5వ అధ్యాయం 12వ వచనం. James 5:12. నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. మరి వాక్యం చెప్తుంది కదా. The word very clearly says let your yes be yes and no be no. మరి అలా ఉన్నప్పుడు స్టేట్మెంట్స్ ఎలా ఇస్తారు, తీర్పులు ఎలా తీరుస్తారు, నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడగలుగుతారు? How can you give a statement? How can you make us things like that? ఎలాగ పలకగలుగుతారు? How can you judge somebody? How can you speak like this? తప్పు. It is wrong. చాలా తప్పు. It is very wrong. సత్యం తెలిసి అనుభవజ్ఞానం తెలిసి అట్లాంటి ప్రవర్తన దేవుడి చిత్తము కాదు. Experiencing the truth, experiencing spiritual growth, speaking like this is not correct. 2 Corinthians 1:17-20. 2 Corinthians రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17-20 వచనం. 2 Corinthians chapter 1 verses 17 to 20 17వ వచనము. కావున నేను ఇలాగ ఉద్దేశించి చెప్పల చిత్తుడునగుగా నడుచుకొంటినా అవును అవునని చెప్పుచు కాదు కాదన్నట్టు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా? దేవుని నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు. చెప్పి కాదను వాడై ఉండలేదు. ఆయన అవునను వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవుననట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఇప్పుడు దీన్ని బట్టి ఏమంటారు? What shall we say to these things? క్రీస్తుని తెలుసుకుని ఉన్నావు అంటే సత్యాన్ని గ్రహిస్తే అవును అన్నట్టే ఉంటావు నువ్వు. If you know Christ and if you understand the truth, your word will always be yes. అవును అంతే, అవును. Yes means yes. నీ జీవితం అవును అన్నట్టు ఉంటుంది, అందుకే సమాధానకరమైన జీవితం ఉంటుంది. Your life will have peace because you said yes to truth. చూడండి James 3:1-2. యాకోబు 3వ అధ్యాయము 1-2 వచనం. James 3:1-2. నా సహోదరులారా బోధకరమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొను శక్తి గలవాడగును. మీరు ఒట్టు పెట్టుకోకుండా మీ మాట అవును అన్నట్టుగా ఉండి కాకపోతే కాదు అన్నట్టు మీరు ఉన్నారనుకో, if your word is just merely yes or no and you don't put on a wow, then అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది? Then how would your life shape up? మాట యందు తప్పలేదు అనంటే నువ్వు ఎలా ఉంటున్నావు అక్కడ? If you are very seriously putting on to the word whatever you have spoken. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు ఏ లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన్న శక్తి గలవాడే ఉండగలను. If anyone does not stumble in word, he is a perfect man, able also to bridle the whole body. చూసారా
ఒట్టు పెట్టుకునే పని ఉండదు మీకు. You don't require any necessity to swear. స్థిరముగా ఉంటారు. You will be stable. ఎందుకంటే మీ శరీరము మీ ఆత్మ కూడా దేవుని కంట్రోల్ లో ఉంటుంది. Because your body and your spirit will be under the control of God. వింటానికి ఎంత బాగుంది. How nice to hear this. ఇవి లేకుండా ఎందుకు గజిబిజి గజిబిజిగా మీ జీవితాలను నడిపించుకుంటారు? With all these things, why is it your life is so complex? నువ్వు చిన్న ట్రాక్ నువ్వు తప్పావనుకో నీ కుటుంబమే, ఎందుకంటే నీ మైండ్ సరిగ్గా లేకపోతే నీ కుటుంబం మొత్తం నువ్వు డిస్ట్రాయ్ చేస్తావు. If you are not right and if you deviate a little bit, your entire family will be filled with confusion. మరలా దీనికి స్టేట్మెంట్, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. And then you will make a statement that you should understand. నాకు టెన్షన్ ఉంది. You should say, you నేను అరుస్తాను. You will say, I have tension. నువ్వు అర్థం చేసుకోవాలి. You will say, I have tension. I will ఇలా చెప్పి ఇంట్లో మొత్తం డిస్టర్బెన్స్ తీసుకొస్తుంటారు. And you bring in disturbances to all of them. అదే నువ్వు వాక్యంలో నిలకడగా ఉన్నావనుకో ఈ సిట్యుయేషన్ రాదు కదా. But if you are alert and not stumbling in the word, you will not get this situation. 3 John 1:3-4. యోహాన్ రాసిన 3:3-4. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఎలా ఉందా సాక్ష్యం? How is this witness? ఎలా ఉందా సాక్ష్యం? We just now read 3 John 1:3-4. మీరు ఒట్టు పెట్టుకోకుండా స్థిరమైన మనస్తత్వం కలిగి ఎవ్వర్ని వెళ్ళి అడిగేయడం, కడిగేయడం, అడిగేసేయడం, తీర్పు తీర్చేయడం, లేకపోతే ఎక్స్పెక్ట్ చేయడం, ఇవన్నీ పెట్టుకుని ఉన్నారనుకో మీకు మంచి జీవితం అనేది ఉంటదని నేను అనుకోను. If you have all expectations filled up in your life, I will tell you, you will not. ఎందుకంటే సూర్యుడి కింద ఉన్నవన్నీ కూడా మీరు జరిగిస్తున్నారు కాబట్టి అవి మిమ్మల్ని పట్టుకుంటాయి, దేవుడు మిమ్మల్ని పట్టుకోలేరు. Because you want to perform all the things that is mentioned underneath the sun, not performing the word of God. ఎందుకంటే పట్టుకోవడానికి మీరు అవకాశం ఇవ్వట్లేదు కదా. You are not holding to the word of God, you are holding to the negative. అదే సత్యం అనుసరించి నువ్వు నడుచుకున్నావు అనుకో నీ సత్య ప్రవర్తన కనబడుతుంది. But if you hold on to the truth and walk according to it, then you will have a truthful life display. Marla cheptanu nee satya pravartana kanabartundi nu cheppukone avasaram ledhu nenu ila untanani. You don't have to tell anybody who you are because you are truthful person. Neelo unna nee pravartana nee intlo valiki kanabarali. Nee intlo vale kada ani nee ishtam vachinadu maatladi baita vaalla daggara chaala manchi vallaga nadinchadam annadi chaala tappu. Nee devunu mosam chestunnavu ani ardham. You are cheating God, you are deceiving God by leading a life of hypocrisy. Meeru atlu cheyani yadala. But if you don't do like that. Meeru alaga cheyani yadala. చూడండి నంబర్స్ 32:20. సంఖ్యాకాండము 32:20. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధములకు సిద్ధపడి యెహోవా తన ఎదుటి నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరు అందరూ యుద్ధ సన్నద్ధులై యోర్దాను అవతలికి వెళ్లిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలు దృష్టికిని నిర్దోషులయ్యుందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు ఏ విషయంలో దేవుడి దగ్గర మొక్కుకున్నారు? ఎవరు? పితృల గురించి చెప్తున్నారు. ఇశ్రాయేలు జనాంగము దేవుడి దగ్గర ఏమన్నారు? ఇదిగో పలానా చోటకి నేను యుద్ధానికి వెళ్తున్నాము, అక్కడ మాకు సహాయం చేసి నాకు అక్కడ జయం ఇస్తే నేను ఇలా చేస్తాను అని మొక్కుకుంటాడు. The Israelites will just make a vow to the Lord telling that if you give us victory, we will do these things. అలాగా మీరు మొక్కుకుంటే తప్పకుండా మీరు మొక్కుకున్న దాని వలన ఆయన మీకు విడుదల దయచేస్తారు. God will definitely give you deliverance because you made a vow to him. తర్వాత మీరు జయం పొందుకుని ఇంటికి వస్తారు. And then you will be victorious and you'll come to your house. తర్వాత ఆ దేశము నువ్వు మొక్కుకున్నావు అంటే ఆ మొక్కు మీదకి దేవుడి సన్నిధి వచ్చి కూర్చుంటుంది. Now whatever you have bowed down, that vow will come. నువ్వు మొక్కుకున్నావు కదా, because you made a vow. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏం మాట్లాడారు? అబద్ధమాడరేని పిల్లలని ఆయన అనుకుని పిల్లల్ని ఎక్కువ ప్రేమించారంట. He thought, as in the book of Isaiah it says, my children will not tell lies. ఆయన ఉద్దేశం అనుకున్నారు. He knew that his వాళ్ళు నన్ను అనుసరిస్తున్నారు కాబట్టి వాళ్ళు అబద్ధము పలికే పిల్లలు కాదు అని అనుకుని ఉంటారు. Because God knew that these are the children and they will not tell lies. అందుకనే వాళ్ళు మొక్కుకున్న వెంటనే ఏమైంది? దేవుడి సన్నిధి ఆ మొక్కు మీదకి వచ్చింది. That's the reason that vow which they made came and stood in front of తర్వాత ఆ మొక్కుకున్న తర్వాత ఆ సన్నిధితో పాటు వాళ్ళు వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్ళారు. And then they went about fighting the battle with that vow. నేను ఏ పాపములో బంధింపబడి ఉన్నానో మరలా ఆ పాపం చేయను అని పలికినప్పుడు దాని నుండి నీకు విడుదల రావడానికి దేవుని సన్నిధి నీ మీదకి వచ్చి ఉంటది. The presence of the Lord will come upon you.
మరి వచ్చినప్పుడు దేవుడు నీకు విడుదల చేస్తారు. And the Lord will give you deliverance. మరలా ఒకవేళ తిరిగి వెళ్తే. But if you return back to your old ways. ఆ మొక్కు నువ్వు తీర్చకుండా మరలా నువ్వు అదే పాపానికి వెళ్తే. If you go back to your sinful nature by not fulfilling the vow. అదే చెప్తున్నారు. నువ్వు అలాగ చేయని ఎడలా. If you don't make a vow and if you don't fulfill it. ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులై ఉందురు. Then you will be blameless before the Lord and before Israel. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. And this land shall be your possession before the Lord. ఇప్పుడు చదవండి 23వ వచనం. Now read 23 carefully. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. పాపం ప్రపంచంలో ఎంత మంది ఇలాగ సఫర్ అవుతున్నారు. How many people in this world are suffering not knowing this? ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను ఏం పెట్టుకోలేదు అనుకోవద్దు. ఒక్కసారి పరీక్షించుకోండి. Examine and check yourself. అంటే మీ మొక్కుబడులు నువ్వు పలికిన మాటలు నువ్వు నెరవేర్చావనుకో మీరు దేవుడి దృష్టిలో నిర్దోషులుగా మార్చబడతారు. If you are able to fulfill all the vows of the Lord then you will be blameless and upright. దేవుని సన్నిధిలో మాట మీద నిలవాలి. In God's presence you have to be firm. Matthew 5:37. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టినది. దీనికి మించునది maybe might be అన్ని ఎక్క నుంచి పుట్టింది దుష్టుని నుండి పుట్టింది. Let a yes be yes and no be no for whatever is more than these is from evil one. ఏదైనా like, సరే దుష్టు నుండి పుట్టింది. Maybe may not be or from the evil ones. Next verse. Isaiah 59:12. Isaiah 59:12. Isaiah 59:12 అధ్యాయము 12వ వచనము. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసి ఉన్నవి. ఇశ్రాయేలు జనాంగం రియలైజ్ అయినప్పుడు వాళ్ళకన్నీ కూడా వారి పాపాలు వారి తప్పులు ఎక్కడెక్కడ మాట తప్పారో అవన్నీ వారికి గుర్తుకొస్తున్నాయి. ఒకవేళ గుర్తుకు రాకపోయినా ఈ విధంగా మీరు రిపెంట్ అవ్వండి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. చూసారా అన్ని కవర్ చేసేశారు వాళ్ళు. Everything they have covered, what all things they were doing. దేవుడు మాటకి వ్యతిరేకంగా ఒకరు వెళ్ళారంటే దేవుడితో తిరుగుబాటు చేస్తున్నట్టు సమానము. It is a rebellion and stubborn attitude if they are turning against the Lord and the word. అటువంటి ప్రవర్తన కలిగిన వారు విస్తారమైన పాపములు చేసుకుంటూ వెళ్తారు కానీ నీతిమంతులుగా చూపించుకుంటారు. These people will add sin to their sinful nature and but they will display as if they are holy people. కానీ వాళ్ళ సాక్ష్యము వాళ్ళే బయట పెట్టుకుంటున్నారని వాళ్ళు రియలైజ్ అవ్వరు. They don't realize their own testimony, they are making it visible. ఇప్పుడు వాళ్ళకి అవి దోషంగా మారింది కాబట్టి రియలైజ్ అవుతున్నారు. Now it has become an iniquity, that's the reason they realize. Next verse. 13వ వచనం, verse 13. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనక దియ్యుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి. ఏమనుంది? సూర్యుడి కింద ఉన్నవన్నీ కూడా వాళ్ళు రియలైజ్ అయ్యి పలుకుతున్నారు. All the things that is under the sun, they're realizing and they're speaking. తిరుగుబాటు చేయుట అంటే ప్రతిదానికి గొడవకు వెళ్ళిపోతూ ఉంటారు. They are quick in picking up fights and disputes. అంటే ప్రతిది వాళ్ళు ఎలా మాట్లాడినా నెగటివ్ గానే రిసీవ్ చేసుకుంటారు. No matter how they communicate, they want to receive it in negative. చూసావా వాళ్ళు ఎలా అన్నారో అని అంటారు. They say, see how they spoke. కానీ వాళ్ళు ఏమ అలా అనరు. But actually that person won't కానీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈగో కదా, ఇంత చిన్న బాధ కూడా తట్టుకోలేరు. కానీ వాళ్ళకేంటి, ప్రతిది కూడా బాధలు తట్టుకుంటున్నట్టు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. They create that they are really forbearing of all the troubles, but it is not true at all. తిరుగుబాటు చేయడం జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది తిరుగుబాటే కదా. Rebellious nature or justifying also is equal to stubborn. మరి ఆదాము అవ్వ ఏం చేశారు అక్కడ? What did Adam and Eve do? నువ్విచ్చిన స్త్రీయే అని అన్నాడు. Adam's blame telling that the woman is the gift. వచ్చి మోసం చేసింది నాకేం తెలుసు అని అన్నాడు. The woman started blaming the serpent. The serpent. కానీ దేవుడు చెప్పింది సర్పానికి ఆదాము అవ్వక. But who was given instructions? Adam and Eve. అలాగే instruction ఇస్తుంది మీక మీ పక్కింటి వాళ్ళక. So the instructions are given to you or to your neighbor. మరి ఎవరికి ఇస్తున్నారో వాళ్ళనే కదా అడుగుతారు.
who instruction is given? God will ask justification akkadi nunchi istunnaru. So where is the justification coming from? Justification istunnaru anante tirugubadu chestunnaru ani artham. You are going to a rebellious attitude by giving justifications. Andukane itvanti justification icche vallu devunni visarjinche varu ani artham. These are the ones who are forsaking the Lord because they gave devunni vembadinchatledu ani artham. They are not followers of Christ. Alaga anukoledu alagu kaadu నేను ఆ విధంగా అనుకోలేదు నేను అలా అవుతదని అనుకోలేదు అని ఏ విధంగానైనా జస్టిఫికేషన్ ఇస్తారు కానీ నేను తప్పు చేశా ఇది నాలో ఉంది నా రిసీవింగ్ సరిగ్గా లేదు నేను తీర్పు తీర్చాను అని ఎవరైనా క్వశ్చన్స్ వేసుకోగలుగుతున్నారా ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజింగ్ అండ్ క్వశ్చనింగ్ దెంసెల్ఫ్ దే సే ఐ డిడ్ సే లైక్ దట్ ఐ డిడ్ మీన్ లైక్ దట్ దే స్టార్ట్ జస్టిఫైయింగ్ వ్యతిరేకమైన మాటలు ఏంటి తెలుసా సరేమ్మా మా దగ్గర ఎందుకుంటారులే సరేమ్మా మీకేం తెలుసులే సరే నాకెందుకు అలా ఎలా పోతారో నాకెందుకు పోతే పోని అన్వాంటెడ్ స్టేట్మెంట్స్ ఆర్ దీస్ ఓకే యు విల్ నాట్ టాక్ టు మీ వాట్ కెన్ ఐ డు అండ్ దే ఆల్సో ఇస్ లెట్ దెం గో నా దేవుడికి తెలుసు నేను ఏం చేశాను అదర్స్ పీపుల్ విల్ సే మై గాడ్ నోస్ వాట్ ఐ హావ్ పర్ఫార్మ్ నా దేవుడికి తెలుసు నేను ఏం చేశాను మై గాడ్ నోస్ వాట్ ఐ హావ్ పర్ఫార్మ్ ఐ బాగుందా నా బాడీ లాంగ్వేజ్ బాగుందా ఇస్ మై బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ నా బాడీ లాంగ్వేజ్ ఏ నేను తప్పు చేశానని సాక్ష్యం చెప్తుంది మై ఓన్ బాడీ లాంగ్వేజ్ విల్ డిస్ప్లే అండ్ టెల్ దట్ ఐ హావ్ కమిటెడ్ సిన్ నీ ప్రవర్తన ఫలము చాలా అవసరం యువర్ వర్క్ అండ్ యువర్ బిహేవియర్ నువ్వు మాట్లాడే ఫలము చాలా అవసరం ది వే యు బీ అండ్ టాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అదే నువ్వు కామ్ గా ఉంటే బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు రిమైన్ కామ్ నీ చుట్టూ కూడా సమాధానంగా ఉంటుంది యువర్ సరౌండింగ్స్ విల్ బి ఫిల్డ్ విత్ పీస్ నీ హృదయం కూడా ముఖ్యంగా కామ్ గా ఉండాలి హార్ట్ ఆల్సో విల్ రిమైన్ సైలెంట్ ఈ మాటలు చేయకండి త్వరపడి మాట్లాడకండి త్వరపడి జడ్జ్ చేయకండి అలాగే నంబర్స్ 32-24 ఒకసారి చూడండి సంఖ్యాకాండము 32వ అధ్యాయము 24వ వచనము మీరు మీ పిల్లల కొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోటి నుండి వచ్చిన మాట చొప్పున చెయ్యుడనెను ఏ విధంగా పలుకుతున్నావో అలాగ జరిగిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు నీ ఇంటి వారు సంతోషంగా ఉంటారు నీ ఇంట్లో పెరుగుతున్న ఆ మందలు గాని ఏదైనా నీ బిజినెస్ అయినా సంతోషంగా ఉంటుంది లేదనుకో నీలాగే మీ పిల్లలు కూడా మీకే తెలియదు ఎందుకంటే అది తెలియకుండా జరిగిన పాపం కదా తప్పక పిల్లలు అనుభవించే పరిస్థితి ఎదురవుతుంది when you transform it's well and good but if you don't without your knowledge your children will be affected because they don't even recognize and you can't recognize నీ పిల్లల కోసం నీ ఇంటి కోసం నీ వారి కోసం మాట నిలబెట్టుకో for your sake and for your husband's sake or wife's sake and your children's sake you be very clear దేవుడు జోక్యం చేసుకునే విధంగా మీరు ప్రవర్తించొద్దు don't behave in such a way where god is upset with you లేదనుకో ఏమవుతుంది ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం జరుగుద్ది otherwise genesis chapter 4 verse 7 will happen ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనము నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదవనెను ఇదే జరుగుద్ది this is what will happen no manchi pravartana chesam anko nu talettukune tirugutav justify cheyana avasaram ledu kada if you do well you will be accepted vottu pettukone avasaram ledu kada you don't have to swear evarki tirupu teerchana avasaram ledu kada you don't have to really pass judgment nu manchi pravartana kaligi unnav ante nu talettukune untav ledanuko నీ దృష్టికి నువ్వు తలెత్తుకున్నట్టు ఉంటావేమో కానీ దేవుడి దృష్టిలో తలదించుకుని ఉంటావు యు డు వెల్ యు విల్ బి యాక్సెప్టెడ్ అండ్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్ అదర్వైజ్ యు విల్ బి బౌయింగ్ యువర్ హెడ్ ఎందుకంటే పాపము నీ ఇంట ముందు నిలిచి ఉంది దానికి అవకాశం ఇచ్చింది నువ్వే పిలిచింది నువ్వే నమ్మింది నువ్వే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి దాని ప్రకారం నడుస్తుంది నువ్వే ఇట్ ఇస్ సిన్ దట్ ఇస్ లయింగ్ అట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్ బికాజ్ యు హావ్ గివెన్ అ ఛాన్స్ ఫర్ ద సిన్ టు ఎంటర్ అండ్ యు గివ్ యువర్సెల్ఫ్ టు గాసిప్ అండ్ యు ఆల్సో పార్టేక్ ఇన్ ద రాంగ్ థింగ్ కానీ నువ్వు ఏమంటావు దేవుడో దేవుడో దేవుడు అని పలుకుతావు బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ యు కీప్ ఆన్ స్పీకింగ్ the word and the name of God ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు బయట అక్కడా లేరు నీలోనే ఉంటారు అప్పుడు the false prophets are not outside they are inside you ఎందుకంటే నువ్వే కదా నువ్వు నీతిమంతురాలుగా చూపించుకుంటున్నావు నీతిమంతుడిగా చూపించుకుంటున్నావు జస్టిఫై చేసుకుంటున్నావు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తీర్పు తీర్చుకుంటున్నావు గొప్పగా చూపించుకుంటున్నావు మిగతా వాళ్ళ మీద తీర్పు తీరుస్తున్నావు you are the one who are thinking that you are self righteous holier than the other person and you are passing judgment on the other person చూడండి 1 Corinthians 4:5 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం 1 Corinthians 4:5 కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని నుండి కలుగుతుంది మీకు Therefore judge nothing before the time until the Lord comes who will both bring to light the hidden things of darkness and reveal the counsels of the hearts then each one's praise will come from God nu teerpu teerchukona unte
if you remain silent and you don't pass judgment. नु तीर्पु तीर्चवनको. But if you pass judgment but not. नु अंधकारमलोने निलबडुंटो. You will be standing in the darkness only. एंदुकंटे नीकु वेलुगुंडदु. Because you will not have. नी जीवितमे नीकु वेलुगा अनिपिस्तदि गानी नु चीकट्लो उन्नावनि नु रियलाइज अवो. You don't even realize that you are in the darkness. चूडंडि Proverbs 13 verse 21 22. Proverbs chapter 13 verses 21 22 సామెతలు 13వ అధ్యాయము 21 22 వచనములు కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఏముంది? కీడు ఎప్పుడు పాపుల్ని తరుముతూనే ఉంటది. అందుకనే వాళ్ళు వర్ధిల్లరు. ఇలా డబ్బులు వస్తూ ఉంటాయి, ఇలా పోతూ ఉంటాయి, కనిపించదు. వాళ్ళకి ఆశీర్వాదం కనిపించదు, సంతోషం కనిపించదు, సమాధానం కనిపించదు. ఎప్పుడు గాబరాగా ఏదో పోగొట్టుకున్నట్టు వాళ్ళు అనుకున్నది జరగలేదన్న ఈ బాధ దుఃఖంతోనే బ్రతుకుతారు వాళ్ళు. The evil people, sin will always pursue an evil person because they do not know what is the root cause. They are more caught up in self pity. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్టేషన్ కదా. Because they always have expecting. నోట్లో నుంచి ఏం పలుకుతున్నావు? What are you speaking through your mouth? ఏం పలుకుతున్నారో చూసుకోనంతే. Check what are you speaking about. కీడు నోట్లో నుండే వస్తది. The bad things will come from your mouth. కీడు నోట్లో నుండే వస్తది. The bad things will come from your mouth. అందుకనే ఆ నోట తో వచ్చిన కీడు పరిగెడుతూనే ఉంటది, పాపం చేస్తూనే ఉంటది. That's the reason that bad things will pursue both the sinners. కానీ నీతిమంతులకు ఎప్పుడు మేలు కలుగుతూనే ఉంటది. వాళ్ళు గాబరపడరు, దేనికి గాబరపడరు. పీస్ఫుల్ గా ఏ సిట్యుయేషన్ ఉన్నా పీస్ఫుల్ గా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. But to the righteous good shall be repaid. ఆలోచించుకో, ఏ గాబరాలో బ్రతుకుతున్నావు? వాట్ ఫియర్ ఇస్ గ్రిపింగ్ యు? అన్నిటికీ భయమే. ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్, ప్రతి దానికి భయమే. ఫర్ ఎవ్రీథింగ్ యు ఆర్ స్కేర్డ్ అండ్ హావింగ్ ఫియర్. ఎర్ర సముద్రాన్ని రెండు కింద చీల్చి వెళ్ళింది మాత్రం గుర్తుకు రాదు. బట్ దే సూన్ ఫర్గట్ దట్ దేర్ లార్డ్ నువ్వు పలికితే అది జరుగుద్ది అన్నది గుర్తుకు రాదు. యు ఫర్గట్ దట్ వెన్ యు స్పీక్ ఇట్ విల్ హ్యాపెన్. సూర్యుడి కింద ఉన్న వాటికి భయపడుతున్నారు, కానీ దేవుడు వారు ఉన్నారు అన్న వాటికి భయపడట్లేదు. యు ఆర్ స్కేర్డ్ ఆఫ్ టెంపరరీ థింగ్స్ దట్ ఇస్ అండర్నీత్ ద సన్, బట్ యు ఫర్గట్ దట్ ఇస్ అ లివింగ్ గాడ్ హూ నోస్ ఎవ్రీథింగ్. నేను ఎందుకు తెలుసా కఠినంగా మీకు నేర్పించుకుంటూ వెళ్తున్నాను? యు నో వై ఇస్ మై టీచింగ్ సో? 22వ వచనం చదవండి. రీడ్ వర్స్ 22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. అది మీకు జరుగుద్ది. This is what will happen in your life. మీ పిల్లల గురించి మీరు భయపడన అవసరం లేదు. You don't have any necessity. వాళ్ళకి కావాల్సిన ఆహారం వెళ్తుంది, మీరు దేనికి గాబరపడకండి. You don't have to worry about that. దేనికి భయపడకండి. Don't be afraid of anything. మీరు భయపడకుండా ఉంటేనే అక్కడ ఉన్న ఆశీర్వాదం కనబడుతుంది. భయపడితే కనిపించదు, పారిపోద్ది. But if you are afraid the blessings that is there in front of you will run away, but if you are not afraid it will come to you. అలాగే Romans 8:9 verse చదవండి. రోమిల్ గ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 8:9 వచనములు. రోమన్స్ చాప్టర్ 8 వర్సెస్ 8 అండ్ 9 9వ చదవండి. 9వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అందుకే క్రీస్తు ఆత్మ లేనివారు క్రీస్తుని నమ్మలేరు, క్రీస్తు క్రియల్ని నమ్మలేరు, అసలు దేవుడు ఎవరో కూడా వాళ్ళు గుర్తించలేరు. If anyone does not have the spirit of Christ he is not his. That's the reason he doesn't believe in anything pertaining to Jesus Christ. శరీర స్వభావం కదా. Because it's a body of శరీరులు దేవుని చూడలేరు, దేవుని వాక్యాన్ని గుర్తించలేరు. The body or the flesh cannot see the body and cannot hear his voice. బాధపడవలసిన విషయం ఏంటంటే వాళ్ళ పాపాన్ని కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. The very sad thing is they can't even recognize their sins. కానీ వాళ్ళ పిల్లలు మాత్రం బాగుండాలి. But their children should be good. కానీ వాళ్ళ పిల్లల ముందు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది మాత్రం గుర్తుంచుకోరు. But they will not recognize how bad their behavior is in front of the children. 4th verse చూడండి. Verse 4. 4వ వచనము. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప శరీరాకారము అంటే సూర్యుడి కిందకి పంపించారు అని అంటే ప్రతి విషయాలకు కూడా వాళ్ళు లొంగిపోతారనే ముందుగానే పాప శరీర ఆకారము అని పేరు పెట్టారు. Then the righteous requirement of the law might be fulfilled in those who walk according to the flesh. కానీ ఇక్కడికి వచ్చి పాపము లేకుండా జీవించారు. But he came into this world without sin. అందుకనే ఏ కపటము లేదు, మచ్చ లేదు, డాగు లేదు. That's the reason there was no spot, no blemish, nothing was. అందుకే అతను అంగీకరింపబడ్డాడు. That's the reason his sacrifice was. 10వ వచనం చూడండి. Verse 10, 10వ వచనం. క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అంటే ఆత్మ విషయమై మీరు జీవించి ఉంటారు. You will be leading according to the spirit. ఆత్మ
దేవుని గుర్తించగలుగుతుంది, దేవుని చూపించగలుగుతుంది. That spirit can recognize God and show the way of God. కానీ శరీరము అపవాదికి సంబంధించిన శరీరం కదా, దేవుణ్ణి కూడా అపవాదిలాగా అబద్ధ ప్రవక్తలాగా చూపిస్తూ ఉంటుంది. But the body if it is of flesh even Satan will appear to us as God. చూడండి ప్రొఫెసీ 20:25. సామెతలు 20:25 వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొక్కుకొనిన తర్వాత దాన్ని గురించి విచారించుటయు ఒకనికి ఉరియగును. ఏమవుతుంది? కొంతమంది ఆ దేవుడి చిత్తంతోనే జరిగింది అని వాళ్ళ సొంత ఆలోచనతో వెళ్ళి దేవుడి చిత్తంతోనే జరిగింది అని అంటారు. కొంతమంది దేవుడిని నాకు నడిపించాడు అంటారు. Some people say that this is God's will and they think that it's God's will and they go on doing it. అంటే మీతో జరిగిస్తుంది దేవుడు అవునా కాదా అని గుర్తించుకోవాలి. మనిషి చెప్పడం వల్ల చేస్తున్నావా, దేవుడు చెప్పడం వల్ల చేస్తున్నావు, నువ్వు ఎలా గుర్తించగలుగుతావు, నీకు ఎలా తెలుసు? How do you know whether it has come from God or it's your own intellect or man is giving you that counseling? నీలో వాక్యం ఉంటేనే గుర్తించగలుగుతావు. Only when you have the word inside you. చూడండి లేవీకాండము 5:15 ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల వెలువగల నిర్దోషమైన పొట్టేళ్ల మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావలెను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపములను నష్టము నిచ్చుకొని దానితో ఐదవ వంతు యాజకునికి ఇవ్వవలెను. ఆ యాజకుడు ఆ అపరాధహార్థ బలియగు పొట్టేల వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఆ కాలంలో ఈ విధంగా క్షమాపణ కలుగుతుంది. This is how it has been mentioned that offerings will give them deliverance. కాని మీరు ఏం చేయాలి? పశ్చాత్తాపముతోను యథార్థంగా మీరు పాపాలను ఒప్పుకొని దేవుడి తట్టు తిరిగితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మరలా మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. బట్ నౌడేస్ ఇఫ్ యు ట్రూలీ రిపెంట్ అండ్ రియలైజ్ అండ్ నాట్ రిపీట్ ద మిస్టేక్ జెన్యూన్లీ ఫస్ట్ వర్స్ కూడా చదవండి. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ హావ్ ఎఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. లేవీకాండము 5:1 లేవీటికస్ చాప్టర్ 5:1 ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గురించి గాని తనకు తెలిసిన దాని గురించి గాని సాక్షి అయి ఉండి దాని తెలియచేయక పాపము చేసిన ఎడల అతను తన దోష శిక్షను భరించును. ఇది సర్వ మానవాళికి ఇది విధి అండి. మీకు ఈ వాక్యము బయలుపరుస్తున్నాను కాబట్టి ఇది ఒకటి ఉంది అని మీకు తెలుస్తుంది. పాపం బయట ఎవ్వరికీ తెలియదు. అందుకనే చాలా మంది కష్టాల్లో బాధల్లో ఉంటున్నారు, కొంతమంది నిద్రిస్తున్నారు. పీపుల్ ఆర్ అస్లీప్ స్పిరిచువల్లీ, సమ్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ బికాజ్ దే డు నాట్ నో ద వర్డ్. బట్ ఫర్ యు ఐ యామ్ షోయింగ్ యు ద వర్డ్. ఇప్పుడు దేవుడు చేయరు, మనిషి ఆ విధమైన ప్రవర్తనలోకి వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్నదే గాని దేవుడు అయితే ప్రతి బాధ నుండి బయటకు తేవడానికి మాత్రమే చూస్తారు. గాడ్ వాంట్స్ ఎవ్రీబడి టు ఎస్కేప్ అండ్ హి షోస్ ద వే ఆఫ్ ఎస్కేప్. బట్ ఇట్ ఇస్ మ్యాన్ విత్ హిస్ ఓన్ ఇంటెన్షన్ అండ్ రాంగ్ డీలింగ్స్ దట్ హి బ్రింగ్స్. కపట మనసుతో కూడా ఎప్పుడు చేయకూడదు. విత్ గైల్ డోంట్ డు ఎనీథింగ్. చూడండి ప్రొఫెసీ 25:14. సామెతలు 25:14 కపట మనసుతో దానమిచ్చి డంబము చెయ్యువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. ఏంటది ఏంటది? కపటమైన మనస్సుతో దానమిచ్చి నేను ఈ సేవ చేశాను, ఆ సేవ చేశాను, ఎంత ఇచ్చాను, అంత ఇచ్చాను అని చెప్పుకుంటూ వెళ్తారు. There are people with guile, they say, I have given so much money. నేనే అవన్ని చేశాను వాళ్ళకి, నేను అన్నదానం చేశాను, వాళ్ళకి భోజనం పెట్టాను, వీళ్ళకి తిండి పెట్టాను అని నువ్వు పెట్టుకున్నాను. These are the ones who will say, I have given charity, I have given so much of money, I did this good deed here and there. దేనికి ఉపయోగం ఉండదు. A person who promises a gift but doesn't నువ్వు ఆస్తులు అమ్ముకొని కూడా చాలా మంది అంటారు, నేను ఆస్తులు అమ్ముకొని దేవుడు సేవ చేస్తున్నాను అండి అన్నారు. నువ్వు చెప్పుకున్నావు చూడు, మొత్తం నీ సేవ అంతా పోయింది. ఇంకా సమయం తక్కువ ఉంది. The time is less. సమయం తక్కువ ఉన్న సమయంలో మనుషుల్ని రక్షించుకొని వాళ్ళని కాపాడుకునే వాటి విషయంలో సమయాన్ని ఉపయోగించుకోవాలి, కానీ మిగతా అన్ని విషయాల్లో ఉపయోగించుకుంటున్నారు. They have to redeem the time to save souls and save people, but instead they are spending their time in wrong things. కపట మనసుతో చేసి కూడా ఎవరైనా సరే ఇది చేసి నేను ఇది చేశాను అని చెప్పుకున్నారంటే కపటమైన మనస్తత్వం ఉంది. If you do a good deed and say you have done that good deed, that means you have done it with hypocrisy. చెప్పడం అన్నది తప్పు కాదు. It's not wrong to say. ఎందుకంటే దేవుడు అంటారు కదా, దావీదు ఎవరు, అతన్ని తీసుకొచ్చింది నేను కాదా? Did not God say who is that? అతను గొర్రెల కాపరి కాదా? Was he not a shepherd boy? అతను నేను ఇశ్రాయేలు జనాంగానికి రాజు చేయలేదా? Did I not make him as the king of Israel? ఎందుకంటే నీతిమంతులు, మంచి మనస్తత్వం కలిగిన వారు, సత్యాన్ని గ్రహించే వాళ్ళు
అయ్యో నేను ఎప్పుడు వాళ్ళకి ఇది చేయలేదని నేను మంచే చేసుకుంటూ వచ్చానని చెప్పడంలో తప్పు లేదు. నథింగ్ రాంగ్ వెన్ ఎ రైచస్ పర్సన్ టెల్ దట్ హి డస్ సచ్ గుడ్ థింగ్స్. అంతే గాని నేను చూశాను కాబట్టి సరిపోయింది, నేను చూడకపోతే ఎవరు చూస్తారు? చూసే వాళ్ళు ఉంటారు, దేవుడు ఇంకొకరిని పంపుతారు, నువ్వు లేకపోతే ఇంకొకరు వస్తారు చూడటానికి. బట్ ఇఫ్ యు సే ఓ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ మీ ఐ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ యు, డోంట్ సే ఇంకొకరు వస్తారు, నువ్వు లేకపోతే ఇంకొకరు వస్తారు. ఇఫ్ యు డోంట్ టేక్ కేర్ సంబడీ ఎల్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పర్సన్. నేను లేకపోతే ఏమవుతాది అన్న ప్రశ్న ఎవరు వేసుకోకండి. నెవర్ ఎవర్ సే దిస్ వర్డ్స్ దట్ వితౌట్ మీ యు కెనాట్ డు ఎనీథింగ్. నా కాబట్టి నువ్వు చేస్తున్నావు, నువ్వు లేకపోతే ఇంకొకరు పంపుతారు దేవుడు. యు ఆర్ దేర్ అండ్ గాడ్ ఇస్ యూజింగ్ యు. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ యు ఆర్ రెడీ గాడ్ విల్ యూజ్ అదర్ పర్సన్. పంపిస్తారు, పౌలుకి పంపించలేదా తిమోతిని? డిడ్ నాట్ Paul God get Timothy? Alage pampistaru. That's how he will send. Andarni pampistaru. He will send everybody. Kabatti evaru kuda itvanti devudiki vyatirekamaina statements ichukokandi, na valane nene ani cheppukokandi. Don't make statements is because of me and it's me who has been helping. Endukante emi lekunda ayipotharu ala cheppukunna vaadu. You will become meaningless and nothing will happen to you. Tappudu vishayalaki ottu pettukovaddu. For wrong things do not falsely చెడు విషయాలకు కూడా ఒట్టు పెట్టుకుంటారు తెలుసా? Do you know for wrong things? నేను చేసి చూపించకపోతే నా పేరు ఇది కాదు. They say if I don't do, if I'm not able to do, then my name is not this. సరే, ఏం పెట్టుకుంటావు? Okay, what name are you going to keep? నీకున్నది ఒక పేరే. There's only one name. అది కూడా నువ్వు ఓడిపోతావు. అందులో డౌట్ లేదు, ఓడిపోతావు అంతే. నువ్వు ఓడిపోతావు. నువ్వు ఎప్పుడైతే నా పేరు ఇది కాదు అన్నావు, నువ్వు ఓడిపోయావు అక్కడే. The moment you said my name will not be like this means you lost thoroughly. నెక్స్ట్ ఏం పెట్టుకుంటావు? ఓకే, వాట్ ఇస్ ద నెక్స్ట్ నేమ్ యు గోయింగ్ టు కీప్? అదే దేవుడు చెప్తున్నాడు, అది కూడా చేయకూడదండి. దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్. నేను పాతవాన్నైతే నా అయితే ఏం చేస్తావు? దేర్ ఆర్ సమ్ పీపుల్ విల్ సే మై ఓల్డ్ పర్సన్, ఇఫ్ ఐ యామ్ ఎన్ ఓల్డ్ పర్సన్ లైక్ దట్. ఆ బురద నుండి ఎక్కడ తెచ్చారు? మళ్ళీ ఆ బురద పేరు ఎందుకు తెచ్చుకుంటున్నావు? గాడ్ బ్రాట్ యు ఫ్రమ్ ద డర్ట్, వై ఆర్ యు స్పీకింగ్ అబౌట్ ద డర్ట్ అగైన్? సరే, నువ్వు పాతవాడు ఏం చేస్తావు ఇప్పుడు? ఓకే, వాట్ విల్ యు డు ఇఫ్ యు ఆర్ ఓల్డ్ పర్సన్? ఇది సూర్యుడి కింద మాట్లాడే మాటలు. దీస్ ఆర్ ద వర్డ్స్ అండర్నీత్ ద సన్. ఇప్పుడు మార్చుకున్నాను కాబట్టి భరిస్తున్నాను, అప్పుడు వాడిని అయితేనా? యూ విల్ సే బికాజ్ ఆఫ్ మీ చేంజింగ్ ఇలా అన్నారంటో వెంటనే అక్కడికి షిఫ్ట్ అవుద్ది మీ ప్లేస్. దెన్ యువర్ ప్లేస్ గెట్ షిఫ్టెడ్ టు దట్ ప్లేస్. వద్దండి, ఈ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాదు. దిస్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ టు బి థింగ్ అండ్ పెట్టుకోవద్దు. డు నాట్ స్వేర్ ఇట్ ఆల్. మాట అవును లేకపోతే కాదు అని ఉండాలి అంతే. yes be yes or no be no. పర్వాలేదు, రాకపోతే నేను రాలేనండి అని చెప్పు. ఇఫ్ యు ఆర్ నాట్ ఎబుల్ టు కమ్ బోల్డ్ యు సే ఐ యామ్ నాట్ ఎబుల్ టు కమ్. చూస్తానండి, అప్పుడు కుదిరితే వస్తానండి. వద్దు, డోంట్ సే ఐ లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ టెల్. చూడండి, యాక్ట్స్ 23 వర్స్ 12 టు 15. అపొస్తల కార్యము 23వ అధ్యాయము 12 నుంచి 15 వచనముల వరకు. యాక్ట్స్ 23 వర్సెస్ 12 టు 15. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని. ఏమన్నారు? పౌలును చంపే వరకు అన్నపానములు పుచ్చుకోము. కానీ చంపగలిగారా? దే మేడ్ ఎ ఓత్ సేయింగ్ దట్ టిల్ దే కిల్ పాల్ దే నాట్ గోయింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్ బట్ వర్ దే ఏబుల్ టు కిల్ హిమ్. ఎంత మంది స్టేట్మెంట్స్? హౌ మెనీ ఆఫ్ యు గివ్ స్టేట్మెంట్స్ లైక్ దిస్? ఇందాక చెప్పాను చూసారా, నా పేరు కానే కాదు ఇలా చేయకపోతే. దే సే ఇఫ్ ఐ హావ్ నాట్ డు దిస్ ఐ విల్ మై నేమ్ విల్ చేంజ్ ఇట్. అన్న పానములు కూడా మానేసే. దే విల్ సే ఐ విల్ ఈవెన్ స్టాప్ ఇట్. కేజీ తగ్గుతా అంతే. స్టాప్ ఇట్, యు విల్ లూజ్ సమ్ వెయిట్. కాబట్టి మాట ఇచ్చే ముందు ఆలోచించాలి, పలికే ముందు కూడా ఆలోచించాలి. దేర్ఫోర్ బి కేర్ఫుల్ వాట్ యు ఆర్ స్పీకింగ్ అండ్ వాట్ యు ఆర్ థింకింగ్. చదవండి 13వ వచనం. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకులు 40 మంది ఉన్నారంట, వాళ్ళకన్నా ఎక్కువ మంది. పౌలుని చంపే వరకు మేము అన్న పానములు కూడా పుచ్చుకోమని ఇలాగ సౌలు కూడా చేశాడు. There were more than 40 of them in conspiracy. Even King Saul the Old Testament was like this. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టి పెట్టుకుని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గురించి మరి పూర్తిగా విచారించి తెలుసుకొని పోవునట్లు అతనిని మీ యొద్దకు తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతను దగ్గరకు రాక మునిపే మేము అతనిని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. ఇప్పుడు వీళ్ళు అన్నపానములు పుచ్చుకోమని శపథం చేశారు, కానీ దేవుడు పౌలును కాపాడేశారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? They took a vow that they're not going to eat or drink till they kill Paul, but God saved Paul. What about them? ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తారు కదా, దేవుడు ఎలాగైనా ఎవరి మీద స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళని కాపాడతారు, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? Now people speak rashly and make statements, but God will save the other person. What about these people who made statements? ఎప్పుడు ఈ మాటలు ఇవ్వకండి. Therefore don't make rash statements like this. ఎప్పుడు ఇట్లా పలకొద్దు. Don't speak like that. కావాలంటే calm గా ఉండండి, పర్వాలేదు. Be calm, it's good. ఒకే ఇంట్లో గడపండి, పర్వాలేదు. Speak, be in one place. కానీ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. But don't give statements. చూడండి జెర్మయా 8:12 and 11. యిర్మీయా 8వ అధ్యాయము 12
పదకొండు వచనం జెర్మియా చాప్టర్ 8 వర్సెస్ 12 అండ్ దెన్ 11 తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసిన వచ్చును గాని వారు ఏమాత్రము సిగ్గుపడరు అవమానము నొందితమని వారికి తోచనేలేదు గనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు వీళ్ళెవరు వీళ్ళెవరు వీలు దేవుళ్ళలో ఉన్నారని చెప్పుకునే వాళ్ళు దీస్ ఆర్ ద పీపుల్ హూ థింక్ దట్ దే ఆర్ ఇన్ ద లార్డ్ ఇప్పుడు 11వ వచనం చదవండి 11వ వచనం సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపై మాత్రమే బాగు చేయుదురు పైపైనే ఇదిగో దేవుడు నీకు ఈ సంవత్సరం నిన్ను ఆశీర్వదిస్తున్నారు పైపైనే ఇట్స్ ఓన్లీ సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్ ఫర్ దర్ మార్టల్ వౌండ్స్ దే గివ్ మనము మంచిగా ఉన్నంత సేపు దేవుడు ఏ అపాయం లేకుండా కాపాడుతూనే ఉంటారు when we are right god will always save మన నోరు బాగున్నంత సేపు మన ఇల్లు బానే ఉంటుంది as far as our mouth is good our house మన ప్రవర్తన బాగున్నంత సేపు మన కుటుంబమే సంతోషంగా ఉంటుంది if your body is good then your entire family will be blessed లేదు అనుకో ఎలా తయారవుతారో చెప్పనా otherwise you know how it will be చూడండి మీకా 7 verse 3 and 4 మైకా చాప్టర్ 7 వర్సెస్ 3 అండ్ 4 మీకా 7వ అధ్యాయము 3 4 వచనములు రెండు చేతులతోనూ కీడు చేయు పూనుకొందురు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్ల ముండ్లగా నుందురు నీ కాపురల దినము నీవు శిక్ష నొందు దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు ఏం జరుగుతుంది అక్కడ వాట్స్ హ్యాపెనింగ్ హియర్ రెండు చేతులతో కీడు చేయ పూనుకుందురు ఎందుకంటే ఈ రెండు చేతులు ఎప్పుడు లెగుస్తాయి బోత్ దర్ హ్యాండ్స్ ఆర్ ఈక్వల్లీ స్కిల్డ్ టు డు ఈవిల్ నీ హృదయంలోకి ఒక ఆలోచన వచ్చాక దాన్ని నీ మైండ్ లోకి తీసుకొచ్చి నీ చేతులు రెడీ అవుతాయి చేయడానికి ద థాట్ దట్ అకర్ టు యువర్ హార్ట్ విల్ గో టు యువర్ మైండ్ లేకపోతే ఇది లాగదు కదా అదే ఇట్ విల్ నాట్ గ్రో ఇప్పుడు నేను వెనకాల పెట్టుకోవాలని హృదయంలో అనుకున్నాను మైండ్ లోకి తెచ్చుకున్నాను వెనక్కి పెట్టుకుంటున్నా ఐ హావ్ డిసైడెడ్ టు పుట్ మై హ్యాండ్స్ బిహైండ్ అండ్ ఐ వాస్ డూయింగ్ ఇట్ అలాగే నువ్వు ఏ తప్పు చేయాలనుకున్నా ఎలా మాట్లాడాలనుకున్నా ఏ ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలనుకున్నా నువ్వు హృదయంలో అనుకుని నీ మైండ్ లోకి వచ్చాకే నువ్వు చేస్తూ ఉంటావు దేర్ఫోర్ వాట్ ఎవర్ యువర్ హార్ట్ స్పీక్స్ యువర్ మైండ్ విల్ టెల్ ఓన్లీ దెన్ యు విల్ డు అందుకనే ఏమవుతుంది దేవుడు ఆశీర్వాదాలు కోరుకుంటారు కానీ అవి దొరకవు వాళ్ళకి దే డిజైర్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ బట్ దే విల్ నాట్ ఫైండ్ ఇటువంటి వారికి మంచి వాళ్ళందరూ ఎలా కనబడతారు ముండ్ల చెట్టు వంటి వారు ఎలా కనబడతారు సో టు దీస్ పీపుల్ ఆల్ గాడ్లీ పీపుల్ విల్ అపియర్ యాజ్ ఆఫ్ దే ఆర్ బ్రైడ్స్ అండ్ థార్న్స్ అంటే యథార్థవంతులందరూ ముండ్ల కంచె వలె కనబడుతూ ఉంటారు ఆల్ ద గుడ్ పీపుల్ విల్ అపియర్ టు దెం యాజ్ బ్రైడ్స్ ఆర్ హెడ్స్ ఎందుకంటే మంచి చెప్తారు కదా బికాజ్ దీస్ పీపుల్ టెల్ అబౌట్ ఆనెస్టీ మంచి వాళ్ళు కూడా వాళ్ళ దృష్టిలో నెగటివ్ గా తీసుకుని తీర్పు తీర్చే మనుషులు ఉన్నారు ఈ లోకంలో దీస్ ఆర్ ద పీపుల్ దే మేక్ ఈవెన్ ది ఆనెస్ట్ అండ్ ద గుడ్ పీపుల్ యాజ్ నేను అందుకనే వాక్యం తెలిస్తే మిమ్మల్ని మీరు జాగృత పెట్టుకోగలుగుతారు ఎదుటి వాళ్ళు కూడా జాగృత కలిగేటట్టు మీరు చేయగలుగుతారు ఇఫ్ యు నో ద వర్డ్ యు విల్ సేఫ్ గార్డ్ యువర్సెల్ఫ్ అండ్ ఆల్సో సేఫ్ గార్డ్ ది అదర్ పర్సన్ అలాగే ఓల్డ్ టెస్టమెంట్ లో యెఫ్తాను ఒక అతను ఉన్నాడు in the old testament there is a person called as japheth atane em annadu ante idigo yuddhaniki velutunnanu nen jeyinchan ante nen jeyinchi intiki vachina tarvata na intu mundu evaru untaro valane neeku pratishtha chestano neeku balisthano antadu the old testament the book of judges a person will be there he will say I am going to the war and if I am in the war and when I return if I find the first person when I encounter I will give a sacrifice of that person అలా ఎంత మంది స్టేట్మెంట్స్ ఇచ్చి ఉంటారు హౌ మెనీ పీపుల్ హావ్ మేడ్ అ స్టేట్మెంట్ లైక్ దట్ ర్యాష్ స్టేట్మెంట్స్ ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ అయిపోయి నేను అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని అంటారు అంత అయిపోయాక అది చెయ్యాలా ఇది చెయ్యాలా అప్పుడు అది చెయ్యాలి ఇది చెయ్యాలి ఇప్పుడు అది చెయ్యాలా అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ పీపుల్ మేక్ అ స్టేట్మెంట్ టెల్లింగ్ ఐ హావ్ టు డు ఇట్ ఐ విల్ డు ఇట్ when the real situation comes to doing it they say oh should I do it oh should I do it now or should I do it completely చూడండి జడ్జెస్ 11:30 న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనం జడ్జెస్ చాప్టర్ 11 వర్స్ 30 అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను జాగ్రత్తగా వినండి ఇది ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పించదనను ఏది ఎదుర్కొండా ఉంటుందో అది ప్రతిష్ఠితం
whatever he sees coming out of the house will be given as a burnt offering. అంటే ఒక మనిషి ఉంచిన మనిషిని దేవుడికి ఇచ్చేయాలి. He was ready that even if the person will give it as a burnt offering. జంతు ఉంటే బలి చేయాలి. If it's an animal he'll give it. అతను అన్నాడు కదా ప్రతిష్ఠితం చేస్తాను బలి ఇస్తానని. He was the one who made that commitment. Oh wow. చూడండి నెక్స్ట్ వర్స్ చూడండి. 33వ వచనం 32వ వచనం అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారికి అప్పగించెను గనుక వారు మొక్కుకున్నాడు దేవుడు నెరవేర్చారు. He took a vow and God fulfilled that vow. నెరవేర్చిన తర్వాత అతను ఏమన్నాడు చూద్దాం నెక్స్ట్. Let us see what happened after fulfilling. అనగా ఆరోయేరు మొదలుకొని మిన్నాతుకు వచ్చు వరకు ఎబెల్కెల మీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులను ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అరిచి వేయబడిరి. అంత జయం పొందుకున్నాడు. He destroyed the enemies. మొక్కుకున్నాడు జయం పొందుకున్నాడు. He made a vow and he got it. చక్కగా ఇంటికి తిరిగి వచ్చాడు. And he was returning home in verse 34. ఇంటికి వచ్చేసరికి ఒక్క గాన ఒక్క కూతురు మగ పిల్లలు కూడా లేరు. ఒక్క గాన ఒక్క కూతురు చక్కగా తంబూరాలతో నాట్యం చేస్తూ ఎదురుపడింది. And in verse 34, Zephath, while returning home, his daughter, only one daughter, no son, was there, Mizpah, was playing the tambourine and dancing with joy, came in front of him. కాని వెంటనే అతనికి నేను దేవుడికి మొక్కుకున్నాను కదా అది చెయ్యాలి అనే ఆలోచన రాలేదు. ఏమొచ్చింది అతనికి? He did not think that he had made a commitment of vow to the Lord. 35th verse చదవండి. 35వ వచనం. కాబట్టి అతను ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగ చేసేటివి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటి అయితవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేనగా. మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేను. Because he has given a vow to the Lord, he cannot go back. ఏం చేశారు? బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి నువ్వు నన్ను బహుగా కృంగ తీసేటివి అని అన్నాడు. He said, oh my daughter. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు? Why did he make a statement like that? ఎందుకంటే కృంగిపోయాడు. Why was that? Why is it so disturbing? మరి దేవుడికి మొక్కుకున్నప్పుడు ఈ కృంగిన మనస్తత్వం రాలేదా అప్పుడు? Did he not have this attitude when he was making a vow to the Lord? రాలేదా? అదే చెప్తున్నా. మీరు పనికి పని జరిగే ముందు ఏం మొక్కుకున్నారు, పని అయిన తర్వాత ఏం మాట్లాడుకుంటున్నారు, మీ హృదయంలో ఏ ఆలోచన వచ్చింది ఒక్కసారి చెక్ చేసుకోండి. Examine what all thoughts are coming to you before you made the statement. కానీ పిల్లలు చక్కగా వాక్యంలో ఎదుగుతారు కదా. Children, they keep growing in the Lord. కానీ కూతురు ఏమంటుందో చూడండి నెక్స్ట్ వర్స్ 36. Let's see how beautiful statement verse 36 is spoken by 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాటను చొప్పున నాకు చేయము. అందుకనే పిల్లలు ఇలా ఎదగాలి. పిల్లలు ఎదిగారనుకో మంచి జ్ఞానము వివేకముతో మంచి చెడును గుర్తించుకుంటారు. When the children grow, they know the difference between good and bad. తండ్రి తప్పు చేసినా కూడా పిల్లలు దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నారు చూడండి. Even the father did a mistake, but Mizpah, the daughter, was performing the word. అందుకే పేరెంట్స్ కి చెప్తున్నా, మీ బిహేవియర్ జాగ్రత్త, మీ కోపం జాగ్రత్త, మీ నోటి మాటలు జాగ్రత్త, మీ చిరాకు జాగ్రత్త, బయట ఉన్న సమస్యలు ఇంట్లోకి తీసుకొచ్చి పిల్లల ముందు ప్రదర్శించేటప్పుడు జాగ్రత్త. That's the reason I keep telling dear parents, be careful of in front of your children, be careful of your irritation, don't bring the external pressure upon your family, and be careful of what you're doing to your children. దేవుడికి మాట ఇచ్చి అది తీర్చే విషయంలో దుఃఖించాడు. He was grieving because he gave a word and he was not able to do it. కానీ ఇమె జరిగించింది. But Mizpah accomplished it. దేవుడి చిత్తాన్ని జరిగిస్తేనే. కానీ ఆమె పేరు ఇప్పటికీ ఇశ్రాయేలు జనాంగంలో ఉంది. But her name is established. 40th verse చూడండి. 40వ వచనము. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలులో కుమార్తెలు 4 దినములు గిల్దాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధ చేయుట కద్దు. మీరు ఇక్కడ చూసారా, ఎవరు దేవుని మాటను నెరవేరుస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రసిద్ధిగాంచి గొప్ప పేరుతో చరిత్రలో మిగిలిపోయి ఉన్నారు వాళ్ళు. ఇఫ్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేర్ నేమ్స్ హస్ బీన్ పర్మనెంట్లీ ఎస్టాబ్లిష్డ్ అండ్ బీన్ ఆనర్డ్. అలాగే వ్యభిచారం చేసే స్త్రీ కూడా ఆయన కాళ్ళు కడగడం వలన ఎలాగా చరిత్రలో నిలబడిపోయిందో చూడండి. లైక్ వైజ్ దట్ అడల్టరస్ ఉమెన్ హూ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్ అండ్ వెన్ షీ వాష్డ్ ద ఫీట్ ఆఫ్ జీసస్ హర్ నేమ్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. తండ్రి చిత్తాన్ని they are doing God's will. మనుషులు
మనిషికి చేస్తున్నట్టు కనిపించొచ్చు కానీ వాళ్ళకి తండ్రికి చేస్తున్నట్టు కనబడుతుంది. But they are doing God's will but not doing man's will. ఈ యోఫ్తా లాగా ఎంత మంది మొక్కుకొని వెనకడుగు వేశారో ఒక్కసారి ఆలోచించుకోండి. How many people have promised and went back behind? ఒక్కసారి ఆలోచించుకోండి. మీకోసమే చెప్తున్నా. Talking about you, how many people have gone? ఎక్కడ జరుగుతుంది అన్నది మీరు గుర్తుంచుకోండి. You should know what you have spoken and what you have not. చూడండి Acts 5:1-11 అపొస్తల కార్యములు 5వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారు అందరికీ మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికు వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగెను. అందుకామె, అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారు పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘం అంతటికిని ఈ సంగతులు వినిన వారి అందరికీ మిగులు భయము కలిగెను. ప్రజలను మోసము చేయొచ్చేమో అని అనుకుంటున్నారు. చూసారా, ప్రజల్ని మోసం చేయాలని అనుకుంటే దేవుణ్ణి మోసం చేసినట్లకే. They have an intention of cheating people when it's actually not cheating people, they're cheating God. కాపర్లు బోధకులు ఉన్నది ఉన్నట్టు బోధించాలి. The preachers or the ministers or the shepherds అది బోధించకుండా ప్రజలను మోసం చేస్తే దేవుణ్ణి మోసం చేసినట్టే. But if they're not preaching the word of God as it is, they're cheating God. అలాగే ప్రజలు దేవుణ్ణి మోసం చేస్తే, బట్ ఇఫ్ ద పీపుల్ ఆర్ చీటింగ్ గాడ్, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. యు ఆర్ యాక్చువల్లీ చీటింగ్ యువర్సెల్ఫ్. అందుకనే జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. ఒట్టు పెట్టుకోవద్దు, అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి. లేకపోతే అలా చేస్తే ఎడలు ఏమవుతుందో మీరు చూసారు. మీరు తప్పుడు విషయాలకి ఒట్టు పెట్టుకోకూడదు. డోంట్ స్వేర్ ఫాల్స్లీ ఆన్ రాంగ్ థింగ్స్. ఫైనల్ గా మాట మార్చను. Finally, don't twist or don't. ఇక్కడికి వచ్చి కూర్చోవాలి మీరు. You should come to this point of understanding. కూర్చున్న వాళ్ళు ఆత్మీయంగా కూర్చోవాలి, లేకూడదు. They should come here and sit spiritually. చూడండి, Psalms 89 verse 34. Psalms 89 verse 34. కీర్తనలో 89వ అధ్యాయము 34వ వచనం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను మార్చను. ఇందులోకి రావాలి మీరందరూ. No, I will not break my covenant. మీరు ఏ విషయంలో మాట్లాడారో ఆ నిబంధనని మీరు రద్దుపరచకూడదు. Whatever you have spoken, that should not be nullified. మాట మార్చకూడదు. And don't twist your words. చూడండి అలాగే James 1:17. యాకోబు మొదటి అధ్యాయము 17వ వచనము. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. మీకు వచ్చే ప్రతి వరము పై నుండి వస్తుంది. ఎవ్రీ గిఫ్ట్ దట్ కమ్స్ ఇస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. అది శ్రేష్టమైనది. And it is a perfect one. అది ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉంటూనే ఉంటది. అది వెళ్ళదు బయటికి. It will always remain in your house. It will not go away. మిమ్మల్ని కూడా బయటికి వెళ్ళనివ్వదు. It will not allow you also to go away. దేవుడిలోనే నడిపిస్తూ ఉంటుంది. It will lead you into the truth. అలాగే జెర్మీయా 14 verse 20. జెర్మీయా చాప్టర్ 14 వర్స్ 20. యిర్మీయా 14వ అధ్యాయము 20వ వచనం. జెర్మీయా చాప్టర్ 14 వర్స్ 20. యెహోవా, మా దుర్మార్గతను మా పితృల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ దిస్ అగైన్ లార్డ్. పితృలది మీకు తెలియదు కదా, ఇప్పుడే కదా మీకు చెప్పాను. మీకు ఈ రోజే మీకు అన్ని నేర్పించుకుంటూ వచ్చా. I taught you just now. You do not know about your ancestors, but confess about your ancestral sins. Next. నీ నామమును బట్టి మమ్మును త్రోసివేయకము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొనుము చేసుకొనుము, దాన్ని భ్రష్టపరచనీయపరచకుమి. నెక్స్ట్. జనములు వ్యర్థమైన దేవతల వర్షమును కురిపింపగలరా? ఆకాశము వాన ఇయ్యగలదా? మా దేవుడైన యెహోవా, నీవే కదా దాన్ని చేసియున్నావు, నీవే ఈ క్రియలు అన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. ఇది మీ ప్రార్థన అయి ఉండాలి. This is how you should pray. You should identify your sins. ఈ విధంగా ప్రార్థన చేస్తే మీకు విడుదల దొరుకుతుంది. You will get deliverance if you. ఇప్పుడు చదవండి 1 John 1:9. 1 John 1:9 will have effect now. మొదటి యోహాను మొదటి అధ్యాయము 9వ వచనం. 1 John chapter 1 verse 9. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల
ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులని మనలను పవిత్రులుగా చేయును. 10th వర్స్ 10వ వచనము మనవ పాపము చేయలేదను చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు అగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. రిమెంబర్ 1 జాన్ 1:9 అండ్ వర్స్ 10 ఎస్పెషల్లీ 10 ఆ ఒప్పులు జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ ద వర్బ్స్ ఎక్కడ మీరు ఒట్టు పెట్టుకున్నారో గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ ద ప్లేస్ వేర్ యు మేడ్ వర్బ్స్ ఎక్కడ దేవుని మోసం చేశారో జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ ద ప్లేస్ వేర్ యు మేడ్ ప్రామిసెస్ ఎక్కడ అయోగ్యంగా ఒట్టు పెట్టుకున్నారో ఎక్కడ స్టేట్మెంట్స్ ఇట్లా ఇచ్చారో గుర్తుపెట్టుకోండి. మేడ్ వేర్ యు మేడ్ స్టేట్మెంట్స్ రిమెంబర్ వేర్ అండ్ ఆల్ యు మేడ్ వర్బ్స్. Yeah.